బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అసలు మేము ఏం చేయాలి? హాయిగా ఇంట్లో ఎప్పుడు భర్తని బండబూదులు తిడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట. తిరుపతి వెళ్తే ఖచ్చితంగా వరాహస్వామి దర్శించుకున్న తర్వాతే మళ్ళీ దర్శనానికి వెళ్తాం మనం. ఇద్దరు నారాయణులు ఒకటే స్థానంలో, వరాహస్వామి కదా వైల్డ్ బోర్, ఇట్లా గట్టిగా గాండించేసరికి. శుక్రవారం అంటే ఎంతో శ్రేష్టమైనదని అందరికీ తెలుసు, ప్రత్యేకించి మీరు ఎంచుకున్న కారణము. గ్రామాల్లో చాలామంది పూజలు చేయలేక అవస్థపడుతూ ఉంటారు, ఎందుకంటే పాపం పొద్దున్నే లేచి వాళ్ళు పొలం పనులకు వెళ్ళిపోతారు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితిని స్థాపించి మాధవ సేవ చేస్తూ అలాగే గోసేవ కూడా చేస్తూ ఆ లక్ష్మీ నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకుని ధనంగా భక్తులందరికీ ఆధ్యాత్మిక పరిమళాలను అందిస్తూ ఎంతోమందికి వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆదర్శంగా ఉన్నారు మాతృశ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు. ఇవాళ మన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే కొంతమంది మహిళామణులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. ప్రతినిత్యం మనం ఎదుర్కొనేటువంటి ఎన్నో సందేహాలు, ప్రత్యేకించి పూజ చేసేటప్పుడు అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం గురించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అవన్నీ ఇవాళ కార్యక్రమంలో నివృత్తి చేసుకుందాం. ముందుగా అమ్మగారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం అండి. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. చాలా సందేహాలమ్మ, అందులో మా సందేహాలతో పాటుగా ప్రత్యక్షంగా మేము అడగాలనుకుంటున్నాం. కొంతమంది మహిళామణులను ఆహ్వానించాము. అలాగే ఇవాల్టి కార్యక్రమం ప్రధానంగా లక్ష్మీ అనుగ్రహం గురించి మాట్లాడదాం నిర్ణయించుకున్నాం. మీరైతే సరిగ్గా చెప్తారని అనిపించింది మాకు. చాలా ఏళ్ళైంది కలిసి, చాలా సంతోషం కలవటం కూడా. అవునమ్మా, నిన్ను చూసి చాలా ఏళ్ళైతే. అమ్మ ముందుగా లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరు కోరుకోరు? అందరికీ కావాలి, అమ్మ కావాలి. అంటే ఎన్నో రకాలుగా పూజా విధానాలు ఉంటాయి, ఇవన్నీ అందరికీ రాకపోవచ్చు, కానీ చాలా సింపుల్గా పూజ చేసుకునే విధానాలు కావాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రత్యేకించి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అసలు మేము ఏం చేయాలి? దానికంటే ముందు లక్ష్మీ స్థానాలు ఏంటి, వాటిని మేము ఎలా గుర్తించాలి, అవి తీసుకొచ్చి మేము ఇళ్ళల్లో ఎలా పెట్టుకోవాలి, లేదు మా ఇంట్లోనే లక్ష్మి ఉంటుందా అంటే మేము ఎలా గుర్తించాలి? మీలోనే లక్ష్మి ఉంది. అవునా? ఎందుకనంటే కళగా కనిపించిన ప్రతి ఒక్కరిలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరైతే నిండుగా చక్కగా హాయిగా ఆనందంగా ఎప్పుడూ నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళలో లక్ష్మీదేవి ఉంటుంది. హాయిగా ఇంట్లో ఎప్పుడు భర్తని అమ్మ నవ్వుతూ తిడుతూ ఉంటారు, బండబూతులు తిడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట. అంటే లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో ఉంటుంది అని అంటే కనుక, మనకి లక్ష్మీదేవి పంచస్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటుంది. ఒక స్త్రీలో ఉంటుంది, మన ఇంట్లో వంట చేసి నలుగురికి భోజనం పెట్టే స్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పుడైతే అతిథులు అభ్యాగతులు మన ఇంటికి వచ్చి భోంచేసి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారో అలాంటి స్థానంలో మహాలక్ష్మి మన ఇంట్లో నిత్య నివాసం ఏర్పరచుకుని ఉంటుందిట. ఎప్పుడు ఆనందంగా ఉన్నారు మీ ఇంట్లో, ఎప్పుడు నవ్వుతూ ఉన్నారు, ఇంటిల్లి పాది కూర్చుని హాయిగా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఫస్ట్ భోంచేయి, నాకు వీలు కాదు, నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ రూట్స్ని ఏర్పరచుకున్న ప్లేస్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు. అందరూ కూర్చుని ఒక చోట కలివిడిగా కూర్చుని భోంచేస్తూ హాయిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉల్లాసంగా గడిపే స్థానంలో మహాలక్ష్మి ఉంటుందిట. అంటే మన కుటుంబ సభ్యుల్ని మనం వదిలేసి భోంచేయడంలో, అందుకనే ఏమనేవాళ్ళు భర్త లేకుండా మీరు భోంచేయొద్దు అనేవాళ్ళు. అంటే ఏంటి, అదేదో సతీ సావిత్రి అయిపోవాలనో లేకపోతే సతీ అనసూయ అయిపోవాలనో కాదు. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అందరూ కూర్చుని ఒక స్థానంలో భోంచేయడం వల్ల ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ గొడవ కూడా అవ్వచ్చు, నవ్వుకోవచ్చు కూడా కదా, గొడవ అవుతుందని ఎందుకు అనుకోవాలి. సో అట్లా అందుకని మన థాట్ ప్రాసెస్ అక్కడ ఏంటంటే షేరింగ్ స్టార్ట్ అవుతుంది మన ఫ్యామిలీలో. అలాంటి స్థానంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది, ఒకళ్ళతోటి ఒకళ్ళకి అనుబంధం ఏర్పడుతుంది. తద్వారా మన ఇంట్లో లక్ష్మి నిత్య నివాసం ఏర్పరచుకుంటుంది. లక్ష్మి ఫస్ట్ మొట్టమొదట మన హృదయంలో ఉంటుంది, ఒక లక్ష్యంలో ఉంటుంది. అయితే మనకు ఎలా ఉండాల్సిన లక్ష్యం ఏంటి, మన కుటుంబం ఆనందమయంగా సాగడం, సుఖజీవనం, ధనం సంపాదించడం, మంచి కీర్తి ఉండడం, చక్కగా తయారవడం కదా మనకు కావాల్సింది. ఇంతకు మించి మనకు కావాల్సినవి ఉంటాయి పెద్దగా జీవితంలో? పిల్లలు బాగున్నారు అంటే మనం సుఖంగా ఉన్నాం, మన ఇంట్లో ధనం ఉంది కాబట్టి మనం ఐశ్వర్యం హాయిగా ఉంది, మంచిగా సాగుతుంది, నెల నెల వచ్చే డబ్బులు వచ్చేస్తున్నాయి. దానికి మించి మనం కాళ్ళు చాపుకోకుండా మన ఆలోచనలు రాకుండా ఉన్నంత మటుకు మహాలక్ష్మి మనతో ఉంటుంది. అంటే మన ఆలోచనలో కూడా లక్ష్మి ఉంటుంది.
అలాగే మన నుదుట మనం పెట్టుకునే బొట్టులో కూడా లక్ష్మి ఉంటుంది. అయితే మనం బొట్టే పెట్టుకోము, అందుకని మనకి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది? లక్ష్మి కావాలి అనుకుంటాం, సంపాదిస్తూ ఉంటాం, కానీ ఇంటికి వచ్చేసరికి ధనం మన చేతిలో నిలవదు. చాలామంది చెప్తూ ఉంటారు, ఏంటి మా ఇంట్లో ధనం నిలవదండి, మేము ఎంత సంపాదించినా అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో కిటికీలో నుంచి వస్తుంది, ధ్వజంలా ఏంటి గజంలాగా ద్వారంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అని. అంటే ఏంటి ఇది అర్థము అని అంటే కనుక మనం అసలు కనీసం సరిగా తయారవు, మనకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వం. మనకే ఇంపార్టెన్స్ కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇవ్వడమే మహాలక్ష్మి యొక్క అర్థము. అలాంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి అని అంటుంది అమ్మవారు. అందరు ఏమనుకుంటారు అని అంటే లక్ష్మి అనేసరికి, ఎందుకంటే అమ్మవారు ఇలా కూర్చుని ఉంటుంది, చక్కగా ధనరాశులు పడుతూ ఉంటాయి, కింద పళ్ళ నిండా ధనమే కనిపిస్తూ ఉంటుంది, అంటే లక్ష్మి అంటే ధనమేనా అనే ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. ధనం కోసమే మనం అమ్మవారిని ఆరాధిస్తున్నామని మనం అనుకుంటాం, కాదు, ధనం కోసం అమ్మవారిని మనం ఆరాధించట్లేదు, అమ్మవారు మన జీవితంలో ఉండడం వల్ల అక్కడ ఒక విధమైన కళ ఏర్పడుతుంది. ఆ కళ ఇంకా దేంట్లో ఉండదు, నిర్వీర్యంగా ఉంటుంది. ఒక శ్మశానంలో కూడా కళ ఉంటుంది అంటారు, ఎందుకు శివుడు అక్కడ తాండవం చేస్తాడు కాబట్టి అక్కడ కూడా కళ ఉంటుంది అంటారు, ఎందుకు అది కూడా శోభాయమానంగా ఉంటుంది అని అంటే ఏంటి అక్కడ ఎందుకు శోభాయమానంగా ఉంటుంది అని అంటే అక్కడ కూడా శుభమే అని అంటే ఏంటి, ఈ జీవి ఇంకొక జీవితానికి మళ్ళీ వెళ్తోంది కాబట్టి అది కూడా ఇంకో దానికి మార్గదర్శకమే అవుతుంది అని అంటారు. అంటే ఆలోచించే ఋషికి వాళ్ళ యొక్క ఆలోచనలు మనం చూస్తూ ఉంటే ఇందులో కూడా శోభాయమానం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము దాన్ని నిష్క్రమణము అంటున్నాము, నిష్క్రమణము కాదు దీనికి మళ్ళీ ఇంకొక చోటికి ప్రవేశము అని. ఇలాగా ప్రతి విషయంలో లక్ష్మి ఉంటుంది అని చెప్పినప్పుడు ఒక చెట్టుకి కళకళలాడుతూ ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది ఆ చెట్టులో, అంటే ఆ చెట్టుకి జీవము ఉంది కాబట్టి లక్ష్మి ఉంది, అందుకని ఎప్పుడు కాయో పండో ఫలమో ఇస్తూ ఉంటుంది. ఏమీ లేదు మా ఇంటికి వచ్చింది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మాకేం కలిసి రావట్లేదని అంటుంటారు చాలామంది. పిల్లలు పుట్టారనో వాళ్ళ వల్ల కలిసి రావట్లేదనో ఏదో చెప్తూ ఉంటారు, అంటే వీళ్ళ వల్ల కలిసి రాలేదా, మన జాతకం బాగాలేదా అని అంటే కనుక అది మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది కదా. అయితే మనం చేసే వంటలో లక్ష్మి ఉంటుంది, కాకపోతే మీ ఇంట్లో బాగా నీట్గా ఉండాలి, ఇంటి ముందు ముగ్గు ఉండాలి, ఇంట్లో ఒక ఆవు ఉండాలి. ఆవు అందరూ పెట్టుకుని పోషించడం ఈ కాలంలో కష్టం కాబట్టి కనీసం ఒక ఆవు బొమ్మ ఉండి దాంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టుగా చూసుకున్నా, వారానికి ఒక్కసారి గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకున్నా, లక్ష్మీదేవిని అంటే పృష్ఠభాగంలో వెళ్ళి లక్ష్మీదేవిని దర్శనం చేసుకున్నా, ఆ లక్ష్మికి కనీసం ఇలా ఇలా నిమిరినా మీ చేతికి కొంచెం అంటినా చాలట, ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు. అంటే లక్ష్మీదేవి రావడం ఇంత తేలిక కదా, చాలా చాలా సులువు. లక్ష్మి ఆరాధన విషయాలకు వెళ్ళిపోతే మనము ఇంకా అసలు అమ్మవారిని మీరు పెట్టింది తడువుగా అష్టదళ పద్మంలో ఎప్పుడైతే ఆహ్వానం చేస్తామో, పద్మనాభుణ్ణి పెళ్లి చేసుకుంది, పద్మంలో పుట్టింది, పద్మాలనే ధరించి ఉంటుంది, నిత్యం పద్మాలతో అర్చింపబడుతుంది, అలాంటిది లక్ష్మి అంటే ఏంటి, ఇవన్నీ అన్ని పద్మాలతోటే పోలుస్తున్నారేంటి అనిపిస్తూ ఉంటుంది మనకి. అంతా పద్మనాభుడు లాంటి వాడిని పెళ్లి చేసుకుంది ఏంటి అంటే, పద్మము అనేసరికి ఏంటి, సంసారంలో ఉంటూ కూడా, అంటే నీళ్లు సంసారం అనుకుంటే ఆ నీళ్ళల్లో ఉంటూ కూడా దాని ఒక్క చుక్క కూడా నీరు అంటదు, ఒక్క చుక్క బురద అంటదు, చక్కగా వికసిస్తుంది, సూర్యుడు రాగానే సూర్యుడు వెళ్ళిపోగానే ముడుచుకుపోతుంది. అంటే మన జీవితం కూడా అంతే, మనం కూడా ఏంటి కాలము ఉన్నంత మటుకు, అంటే మనకి జన్మకి ఇచ్చిన కాల పరిమితి ఉంటుంది ప్రతి జన్మకి, ఈ కాల పరిమితి ఉన్నంత మటుకు మనము చక్కగా వికసించినట్టుగా ఉంటాం, నాకేంటి అని ప్రతి ఒక్కరిని డలైన్ చేసి తిరిగేస్తాం. కానీ అదే మనకి కొంచెం వయసు రాగానే ఏంటోనండి ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు, దేవుడు మనం నా మీద కటాక్షం చూపించట్లేదు, ఇలాంటివన్నీ అంటూ ఉంటాం. అయితే వయసులో ఉన్నప్పుడు నీవైతే ఏమైతే చేసావో అది నీ వయసు మళ్ళిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది. అయితే దీనికి సంబంధించి మహాలక్ష్మి మనకి అనుగ్రహించేది ఏంటి అని అంటే కనుక, నీవెప్పుడు సరిగా చేస్తూ ఉంటే, సత్యమే మాట్లాడుతూ ఉంటే, మంచినే చెప్తూ ఉంటే, మంచిని ప్రోత్సహిస్తూ ఉంటే, ఎవరికైనా ఏదో కష్టంలో ఉంది బాగైంది బాగైంది అనకుండా, బాబు ఈ కష్టానికి ఇలా చేసుకో, ఇలా చేసుకుంటే బాగుంటుంది నీ జీవితం అని గనక అతన్ని మనం ప్రోత్సహించగలిగితే మనతో లక్ష్మి ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు వయసు రాదు, వయసుకు వచ్చే రోగాలు రావు, ఎప్పుడు అందంగానే ఉంటాము, ఎప్పుడు ఆహ్లాదంగానే ఉంటాము, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం. అది మీతోటి లక్ష్మి ఉందా లేదా అంటే తెలియచేసే విధానము. ఒక వ్యక్తిని చూడగానే మీకు లక్ష్మి ఉందా అంటే ఆ ఉంది అని అంటాం. అంటే ఏంటి వాళ్ళు ఏదో నగలేసేసుకుని దిగేసుకుని తిరిగారు, మొత్తం వజ్రాలంకార సేవలో ఉన్నారని కాదు, నిత్యం బంగారం వేసుకున్న వాళ్ళకి కూడా లక్ష్మి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళల్లో ఉండే మంచి సానుకూలత,
స్పందించే విధానం మీద మహాలక్ష్మి ఎప్పుడు వారితో నిత్య నివాసం ఏర్పరచుకుని ఉండడం వల్ల వారి శరీరంలో ఏ విధమైన లోటుపాట్లు కనిపించవుట మనకి లక్ష్మీ పురాణం చెప్తూ ఉంటుంది. మనకి ఇవన్నీ మహాలక్ష్మి గురించి పద్మపురాణం చదివితే మీకు ఎన్ని విషయాలు తెలుస్తాయో అసలు. అందులో అమ్మవారిని ఎప్పుడు పద్మాలతోటి ఆరాధించి పద్మంతో చేసిన వత్తితోటి దీపం పెడుతున్నారు. ఎందుకు పద్మంతో చేసిన వత్తి దీపం అంటే ఆఖరికి మిగిలేదే ఆ దూది పింజం లాంటిది. అది ఎప్పుడు ఆ జ్యోతి ప్రకాశం ఎప్పుడు భగవంతుణ్ణి చేరే విధంగా ఉంటుంది కాబట్టి అటువైపు మన ప్రయాణం సాగాలి అని మనకి జీవితం మొత్తం నేర్పిస్తుంది పద్మము. అందుకని లక్ష్మీదేవిని ఆరాధన చేసేది దాంతో మనం. అయితే అయ్యో మేము పద్మాలు రోజు తేవాలంటే 50 రూపాయలు అండి ఒక పువ్వు. ఎక్కడ ఇబ్బంది కొన్ని స్థానాల్లో దొరకదు. అప్పుడు తామర గింజలతో ఆరాధన చేయొచ్చు. చక్కగా 108 తామర గింజలు తెచ్చుకొని అమ్మవారికి ఆరాధన చేస్తూ అర్చన చేస్తున్నట్టుగా తామర గింజల్ని ఆరాధన చేయచ్చు. మనకి మన పురాణాలు కానీ మనకి ఋషులు కానీ ఏం చెప్పారంటే ఏమీ లేకపోయినా మీరు ఏ విధంగా చేయొచ్చు. విధానం ఏంటి అని అంటే మీ ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా పూజ చేయొచ్చు. అన్ని మంగళకర ద్రవ్యాల్లో మహాలక్ష్మి నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. మీ ఇంట్లో మంగళకర ద్రవ్యాలు ఉండవా? ఉంటాయి. బియ్యం రెడీగా ఉంటే పసుపు ఉంటుంది ఇంట్లో. మీరు అసలు పసుపు విడిగా పూజ కోసం కొనకపోయినా ఇంట్లో వంట కోసమైనా పసుపు ఉంటుంది మీ ఇంట్లో. ఆ పసుపుని చక్కగా కొంచెం నెయ్యి వేసి కలిపేసేసుకుని అక్షింతల రూపంలో కూడా ఆరాధన చేయొచ్చు. ఇది వీలవదు. రోజు నేను పెట్టుకునే కుంకుమ ఉంటుంది, అమ్మవారికి ఆరాధన చేసి నేను పెట్టుకోవచ్చు ఆ కుంకాన్ని. అంటే మళ్ళీ నా నుదుట కూడా లక్ష్మి స్థానం ఏర్పరచుకుని ఉంటుంది. అలాగా ఎప్పుడు నేను ఆరాధన చేస్తుంది, ఆరాధనకి ఇదే పద్ధతి అని పెట్టుకుంటే మీరు ఒక ఆరాధనకి ఒక పద్ధతి. ఎవరికి ఉంటుంది ఆ పద్ధతి? మంత్రోపాసన చేసేవారికి ఒక పద్ధతి ఉంటుంది. మంత్రోపాసన చేసేవారు ఈ పద్ధతిలో వెళ్ళాలి. గృహస్థు ఏ పద్ధతిలో వెళ్ళాలి? పొద్దున్న లేవాలి గృహస్థు. లేచి ఇంటి కాలకృత్యాలన్నీ తీర్చుకుని తర్వాత ఇంటికి సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత అందరూ ఎటువల్ల అటు వెళ్ళిపోతే చక్కగా ఆవిడ ఖాళీ ఉంటే పొద్దున్నే పూజ చేసుకుని వెళ్ళిపోతుంది. లేదా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, తెల్లారగట్లే పూజ చేసుకుని వెళ్ళిపోతుంది. లేదు సంధ్యాకాలం పూజ చేసుకుని వెళ్తుంది. ఏదో విధంగా తన తన పనిని, కానీ పూజని స్కిప్ చేస్తున్నామంటారు చూడండి, అది రాంగ్. అక్కడ మనం ఏంటంటే మనల్ని మనము ఒక దారి వెతుక్కుంటున్నాము. దేని ఏదైతే మంచిదో దాని నుంచి తప్పుకుని తిరగడానికి ఒక దారి వెతుక్కుంటున్నాం. ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము అనేసరికి మనం చేయలేనిది కాదు, మనం చేయగలిగినా కూడా మనం తప్పు కాదని మనం చెప్పుకుంటున్నాం. అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అలాంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నుంచి లక్ష్మి మీ నుంచి వెళుతున్నట్టు లెక్క. వెసులుబాటు ఉన్నా తిరిగి ఉన్నా కూడా చేయకపోతే అన్ని చేయగలిగిన వాళ్ళం మనం. ఒక గ్లాస్ నీళ్ళు తాగలిగిన వాళ్ళం, ఒక గంట కూర్చొని భోజనం చేయగలిగిన వాళ్ళం, తర్వాత మనం ఎవరితోటైనా పిచ్చాపాటి ఫోన్లో కొట్టగలిగిన వాళ్ళం, ఒక 10 నిమిషాలు పూజ చేయలేమా? చేయగలుగుతాం. కలికాలం అండి కలికాలం, అందరూ బాగా చాలా బిజీగా ఉంటారు. ఎలాగో పూజ చేస్తారు అని అంటారు కదా. పూజ చేయడానికి కూడా ఆలోచించే స్థితి వచ్చిందంటే మన ఇంట్లో లక్ష్మీ నివాసం ఏర్పరచుకోలేదు. ఏర్పరచుకోలేదు కాబట్టి మన ఆలోచనలో మార్పు వచ్చింది. అందువల్ల మనం ఎప్పుడు దొంగదారులు వెతుక్కుంటూ ఉంటాము, తప్పించుకుంటూ ఉంటాం. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అని అడుగుతూ ఉంటాం. భోజనం కూడా టీ కూడా పెట్టకుండా. అంటే ఏంటి, మన ఇంట్లో లక్ష్మి లేదు. డబ్బు ఉంది కానీ అన్నీ ఉన్నాయి, కానీ జ్యేష్ఠ లక్ష్మి కూడా లక్ష్మీయే, అది కూడా డబ్బునిస్తుంది మీకు. అనే అదే మనకి ఏమంటారంటే కలికాలంలో ఒక మనిషి దగ్గర ధనము ఎలా వచ్చింది అనే కన్నా వాడు ధనవంతుడా కాదా అని మాత్రమే చూస్తారు కదా. ఇప్పుడు అలాగే అది అది రూల్, కలికాలం రూల్ అది. అందుకని అలాగ ఉండకపోతే మనం కలికాలంలో లేనట్టు ఉన్నాం కదా మనం కలికాలంలోనే. సో ఆ రూల్ పాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చాలా చక్కగా వివరించారు. అంటే చాలా మందికి తెలియని విషయాలు, శుచి శుభ్రత పాటించాలి, సమయం ఉంటే ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు దైవారాధన కేటాయించాలి, దీపారాధన ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండుగా పెట్టకపోయినా కనీసం ఒక గ్లాస్ నీళ్ళని ఇవ్వాలి. అలా ఇదే స్థితిని బట్టి మనతో ఉంటుంది అని చెప్పడానికి చాలా చక్కగా వివరించారమ్మా. ఇంకా వీరందరూ కూడా తమ సందేహాలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మాట్లాడండి అమ్మ, మీ పేరు, మీ ప్రశ్న. జయలక్ష్మి నారాయణ అమ్మ, నా పేరు శారద, నేను నల్లగొండ నుంచి వచ్చాను. నాకు ఒక డౌట్ ఉందండి, అది తులసి పూజ ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు తులసిని ఎక్కడ పెట్టుకోవాలి, రోజు చేయాలా తులసి పూజ? తప్పకుండా. తులసి పూజ అనేసరికి మనకి అందరి ఇండ్లలో తులసి కోట పూర్వకాలంలో ఉండేది, పెరట్లో ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి మనకి పెరట్ ఎక్కడుంది? బావి ఉండేది పెరట్లో, బాల్కనీసే మన పెరట్ అయిపోయింది ఇవాళ కాలంలో. అయితే చాలా చోట్ల నేను వాస్తుకి అలా వెళ్ళినప్పుడు చూసినప్పుడు చెప్పుల గూడు పక్కనే తులసి కోట, బయట ఇంటి ముందు పెట్టాలి
అని చెప్పి వాళ్ళకి ఉన్న ఆలోచనల ప్రకారం ఇంటి ముందు తులసి ఉండాలి, వెళ్తూ వెళ్తూ తులసిది చూసి వెళ్ళాలి అన్నట్టుగా ఇంటి ముందు తులసి పెడతారు. ఆ పక్కనే చెప్పులు స్టాండ్లు ఉంటాయి, లేకపోతే చెప్పులు అక్కడే వదిలేసి ఉంటాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అవన్నీ పట్టించుకోరు కదా, దాని ముందే వదిలేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మీరు అసలు తులసి ఆరాధన చేయకపోతేనే మంచిది నన్ను అడిగితే. ఎందుకు అని అంటే కనుక తులసీదేవి అంటే పరమ పవిత్రమైనది. కలియుగంలో శ్రీహరి ఎందు నివాసం ఏర్పరచుకుని ఉంటాడు అంటే గనక ఉసిరి చెట్టులోను మళ్ళీ తులసి కోటలోను. ఇంకెక్కడా శ్రీహరి నివాసం దొరకదట కలియుగంలో. ఎంతైనా వెతుకు, నువ్వు ఎక్కడైనా వెతుకు, అందరు అంటుంటారు కదా దీంట్లో ఉన్నాడా దీంట్లో ఉన్నాడా దీంట్లో ఉన్నాడా అంటే, శ్రీహరి తనకి తానుగా వెల్లడించాడు సత్యభామకి, ఎక్కడుంటావు స్వామి నువ్వు అని అంటే, భామిని నేను ఇందులో ఉంటాను, ఈ తులసి కోటలో ఉంటాను, కాబట్టి దీన్ని ఎంత పరమ పవిత్రంగా ఆరాధన చేస్తారో అంత పవిత్రంగా నన్ను చూసినట్టు లెక్క. అంటే ఎవరిని ఆరాధన చేస్తున్నాం, సాక్షాత్తు లక్ష్మి. ఎక్కడైతే శ్రీహరి ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకనే మనం తులసిని లక్ష్మిగా ఆరాధన చేస్తున్నాం. లక్ష్మీదేవి తులసీదేవి కలిసి ఉన్నారు అంటే లక్ష్మీదేవి అక్కడ నివాసం ఉంది, శ్రీహరి అక్కడ ఉన్నాడు. ఆయన హృదయ స్థానంలో ఎప్పుడైతే లక్ష్మి ఉంటుందో అదే మనకి ప్రమాణము అని చెప్తుంది. అయితే మనకి కృతయుగంలో అసలు లక్ష్మీదేవి పుట్టుక గురించి ఆలోచిస్తే, కృతయుగంలో మొట్టమొదటిసారిగా మహాలక్ష్మిని ఆరాధన చేసింది శ్రీహరి. లక్ష్మీదేవి ఆరాధన చేసింది కాబట్టి లక్ష్మీ తులసిగా. తర్వాత మనకి త్రేతాయుగంలో రామచంద్రుడు ఆరాధన చేశాడు కాబట్టి రామ తులసిగా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు ఆరాధన చేశాడు కాబట్టి కృష్ణ తులసిగా. మనకి మూడు తులసిలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి, లక్ష్మీ తులసి, రామ తులసి, కృష్ణ తులసి అని మనం చూస్తూ ఉంటాం. దాని తేడా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా మళ్ళీ కలియుగంలో ఎక్కడుంది, వెంకటేశ్వరుడి కంఠసీమలో ఉంది. ఎప్పుడూ ఆయన తులసి మాలనే ధరించి ఉంటాడు. తులసి మాల లేనిది ఆయనకి ఎన్ని మాలలు వేసినా కూడా ప్రీతి చెందట. ఆయనకి ఇష్టపడే వస్తువు ఏంటి, ఇష్టపడే పుష్పం ఏంటి, ఇష్టపడే దళము ఏంటి అని అంటే కనుక తులసి దళము తులసి పుష్పమే. అన్ని పుష్పాలలో ప్రీతి చెందే పుష్పము తులసి పుష్పం ఆయన. అందుకని అంటే ఏంటి, మీరు అంతటి విశిష్టమైనది తులసి. తులసి ఎక్కడ ఉంటుందో దీనికి సాటి లేనిది లేదు. ఇది మరణించే శక్తి కలిగినదే అయినా కూడా మరణాన్ని మనకి దరిచేరనియదు. చాలా చోట్ల అందుకనే మనం తులసి మరణము అనము, తులసి వాడిపోయింది లేకపోతే పోయిందమ్మా ఇంట్లో అంటారు. కానీ తులసిని తీసేసాము ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని దాని గురించి ఒక చెడు అశుభము పలకడానికి కూడా వ్యక్తి ఆలోచిస్తాడు, గృహస్థ ఆలోచిస్తాడు. ఒక గృహిణి ఎందుకు ఆరాధన చేయాలి తులసిని అని ఆలోచిస్తే కనుక మనకి ఆ గృహిణి కనుక ఇంట్లో ఆ తులసిదేవిని ఆరాధన చేస్తే, తులసి మొదలులో అన్ని వేదాలు ఉన్నాయి, సకల దేవతలు ఆ బ్రాంచెస్లో ఉన్నారు. తర్వాత సకల దేవతలు, దేవి దేవతలు, దేవులు అంటే మహాలక్ష్మి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆకుల్లో ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క దేవి కూడా తులసి చెట్టుని ఆశ్రయించి, ఎలాగ గోమాతని ఆశ్రయించి ఉండడానికి సకల దేవతలు ఇష్టపడ్డారో అలాగే తులసీదేవిని ఆశ్రయించి ఉండడానికి సకల దేవతలు ఇష్టపడ్డారట. అలా ఇష్టపడి ఆ దేవతలందరూ అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఎందుకు అంటే హరి ఎక్కడ ఉన్నాడు, హరి ఎక్కడ ఉంటే అక్కడ సమస్త బ్రహ్మాండాలు ఉంటాయి. సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయంటే సమస్త దేవతలు అక్కడే ఉన్నారు, సమస్త వేదాలు అక్కడే ఉన్నాయి. అలాంటి స్థానాన్ని మనం అసూచిగా పెడితే ఎలా ఉంటుంది కదా. అందుకని అలాంటప్పుడు మీరు వీలైతే బాల్కనీలో చక్కగా ఒక ఉచితాసనం ఏర్పాటు చేసి, ఏదైనా అపార్ట్మెంట్స్లో ఉంటే దాని చుట్టుపక్కల ఏ అసూచి రాకుండా చక్కగా దానికి కావలసిన పెంపుదలకి కావలసిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి, ఇలాంటివన్నీ చేసి కనుక మీరు చేయగలిగితే ఇంట్లో పెరట్లో ఈశాన్యం మూల ఉన్న బాల్కనీలో పెట్టుకుంటే మంచిది, లేకపోతే తూర్పు వైపు ఉన్న బాల్కనీలో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకటి, ఇంతకుముందు మనకి అందరికీ ఏంటంటే పెరట్లో ఉండేది, అంటే ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి వెస్ట్లో ఉండేది, నార్త్ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి సౌత్లో ఉండేది. అక్కడ తులసి ఏ స్థానంలో ఏ దిక్కులో ఉంది అనే కన్నా తులసి శుచిగా ఉందా లేదా అని చూసేవాళ్ళు. దాని చుట్టూ చక్కగా రంగవల్లులతోటి ముగ్గులు వేసి తులసి చెట్టు మధ్యలో దీపాలు పెట్టి, తులసిని ఎలాగ లక్ష్మీదేవిని ఆరాధన దీపాలతో చేస్తామో అలాగ తులసీదేవిని కూడా ఆరాధన చేయడం శ్రేష్టం. అయితే తులసీదేవిని ఆరాధన చేస్తున్న ప్రతి క్షణం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మహాలక్ష్మిని ఆరాధన చేస్తున్నారు అని మీరు గుర్తుపెట్టుకుని గనక ఆరాధన చేస్తే మీ ఇంట్లో తులసి ఎప్పుడూ వడలిపోదు. తుంచకూడదు అంటారు తులసిని, కరెక్టేనమ్మా? కరెక్టే. తులసీదేవిని ఆడవాళ్ళు తెంపకూడదు, ఏ వారాల్లో తెంపకూడదు. ఆదివారము, మంగళవారము, గురువారము, శుక్రవారము తెంపకూడదు. ఏకాదశి, ద్వాదశి, ద్వాదశి తిథిలో ఎట్టి పరిస్థితిలో తెంపకూడదు. ఏకాదశిలో కూడా తెంపకూడదు, ఎందుకంటే ద్వాదశి తిథి శ్రీహరికి చాలా ప్రీతిపాత్రమైనది. ఏకాదశిలో మనం స్వామికి ఇష్టం అని చెప్పి ఉపవాసం చేస్తాం. ద్వాదశి ఏం చేస్తాము, భోజనాలు పెడుతూ ఉంటాం. ఎవరికి, బ్రాహ్మల్ని పిలిచి చక్కగా భోజనాలు పెడతాం తెల్లారి గట్ల సూర్యోదయం కాకముందు. ఆ బ్రాహ్మలు చేసిన భోజన పంక్తి ఆయనకి చాలా ప్రీతి.
అందుకని ఆ రోజు ద్వాదశి భోజనాలు అంటే ఆయనకి విశేషమైన ఆదరణ. ద్వాదశి తిథి అంటే కూడా విశేషం ఆయనకి. అందుకని ఆ ద్వాదశి తిథి రోజున అసలు ఎట్టి పరిస్థితుల్లో తులసిని తెంపకూడదు అంటారు. అలా తెంపవలసి వస్తే అంట వీళ్ళు వెళ్ళి నరకంలో పడిపోతారట. అంతటి ఇదట. ఇంకోటి గోర్లతో తెంపకూడదు, కత్తెలతో కొంతమంది కట్ చేస్తుంటే చూసాను. అసలు అట్లా కత్తెలతోటి కట్ చేయకూడదు తులసిని. ఎందుకంటే తులసిదేవి అనేసరికి మనము మీరు మీ శరీరాన్ని ఇలా గిల్లితే మీకు ఏమవుతుందో అలాంటి నొప్పి తులసిదేవికి కలుగుతుందిట. అంత అంటే మనము మన శరీరాన్ని ఏ విధంగా అయితే చూసుకుంటున్నామో తులసీదేవి చెట్టుని కూడా అలాగే చూసుకోవాలి. దీన్ని మొక్క అనం మనం, తులసి చెట్టు అంటాం. చెట్టు అనేసరికి ఏంటి ప్రమాణం మనకి, ఒక 8 ఫీట్లో 7 ఫీట్లో 10 ఫీట్లో ఉంటే ఒక చెట్టు కింద లెక్క. ఇది ఎంత ఉంటుంది, ఇది 2 ఫీట్లో 1 ఫీటో ఉంటుంది. కానీ దీన్ని కూడా మనం చెట్టు అని అంటాము. ఎందుకు అని అంటే తులసికి సంపాదించిన ప్రాధాన్యత అలాంటిది. ఆ తులసి నీడలో ఉన్న ప్రతీదీ కూడా పవిత్రమైనట్టు. అందుకనే తులసి కోట దగ్గర వెళ్ళి కొంచెం సేపు కూర్చుని ఆ గాలిని మీరు పీల్చడం వల్ల, ఇది ఆయుర్వేదం ద్వారా ప్రమాణితమైంది ఏంటి అని అంటే ఆరోగ్యం బాగవుతుంది. అక్కడ గాలిని మీరు పీల్చుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కూర్చుని పూజ చేయడం వల్ల ఆడవాళ్ళకే తొందరగా రోగాలు వస్తాయి. ఎందుకు అని అంటే కనుక వీళ్ళకి డెలివరీస్ అని లేకపోతే పీరియడ్స్ అని రకరకాల సమస్యలు ఉండడం వల్ల వీళ్ళకి చాలా ఈజీగా సులువుగా వంట చేస్తూ కూడా వీళ్ళకి ఇవే వస్తుంది కదా, పొగే వస్తుంది. దానివల్ల కూడా అనారోగ్యం చెందే అవకాశం ఉంటుంది. అందువల్ల తులసి కోట దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోవడం వల్ల, ఆ గాలి పీల్చడం వల్ల వీరికి అనారోగ్య సూచనలు ఏమన్నా ఉంటే కూడా పటాపంచలైపోయి వీరు ఆరోగ్యంగా ఉండి యాక్టివ్గా ఉంటారు అని చెప్పి మన పెద్దలు మనకి ఇచ్చిన ఒక సూత్రం అది. అయితే మళ్ళీ మనకి తులసి విధానము తులసి మహత్యానికి వెళ్ళిపోతే కనుక తులసి మహత్యం మళ్ళీ మనకి వేరే చెప్తుంది, ఆయుర్వేదం వేరే చెప్తుంది. అంటే ఒక ప్రతిదీ మనకి పదార్థాన్ని చూసుకుంటే ఇది దీనికి మీకు ఇది చేస్తే మంచి, మనకి ఋషులు ఏమిచ్చారు మీరు ఇది చేయడం వల్ల మీకు ఇలా మంచి జరుగుతుంది, ఉపవాసం చేయండి మంచి అన్నారు. ఎందుకు, లంకనం చెయ్యాలి వారానికి ఒకసారి లంకనం చేస్తే వీడు ఆరోగ్యంగా ఉంటాడు. ఎవరి కోసమో చేయట్లేదు వీడు, దేవుడి కోసం చేస్తున్నానని పెట్టుకుంటే వీడు ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఒక నియమం పెట్టారు. అలా నియమం పెట్టి ఇస్తే ఏంటి, నీ కోసం అంటే నువ్వు చెయ్యవు ఎప్పుడు, ఆ ఏముందిలే చూసుకుందాంలే అని అంటావు. అది నీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు. అందుకని నీ భర్త కోసం చేయమంటున్నారు. నువ్వు సుమంగళిగా ఉంటావు కాబట్టి నువ్వు తులసికి ఆరాధన చెయ్యండి. ఎందుకు, నువ్వు బాగుంటావు అంటే నువ్వు చెయ్యవు, నా భర్త బాగుంటే నేను బాగుంటాననే ఒక ఆలోచన స్త్రీకి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క ఆలోచనతోటి తను ఏ వ్రతమైనా ఏ నోమైనా ఏ పూజ అయినా చేయడానికి తయారైపోతుంది. ఏ దీక్షనైనా పడుతుంది, ఎలా అయినా సరే ఆహారం లేకుండా నిరాహారంగానే ఉంటుంది. మిగిలిన రోజుల్లో గంటసేపు ఆకలికి ఆగలేని వాళ్ళు ఆ సమయంలో ఆ వ్రతం మహిమా అనే కంటే కూడా వీళ్ళకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎక్కువగా ఉండడం, ఈ రెండు కలగలిసి వీళ్ళకి ఏమవుతుందనంటే ఏ విధంగానూ ఆహారము ఆకలి నిద్ర బాధ ఇలాంటివి ఏమీ తెలియకుండా చక్కగా పూజని సాగిచ్చేస్తారు. అందుకని మన పూర్వీకులు ఏం చేశారంటే ఏదో ఒక నియమాన్ని పెట్టారు మనకి. ప్రతి నియమం వెనకాల మన ఆరోగ్యమే ఉంది. మనం ఉపవాసం చేస్తే మన భర్తకు ఆరోగ్యం సెట్ అవ్వడం కాదు, మన ఆరోగ్యం సెట్ అవుతుంది. మీ సందేహం నివృత్తి అయిందమ్మా. మరొక ప్రశ్న. జయలక్ష్మి నారాయణమ్మ. జయలక్ష్మి నారాయణ. నా పేరు విష్ణుప్రియ. మేము కుక్కట్పల్లిలో ఉంటాం, హైదరాబాద్లో. నాకు వచ్చిన సందేహం ఏంటంటే, మనము తిరుమలకి వెళ్ళినప్పుడు ముందు వరాహస్వామి వారిని చూశాకే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంటారు. దీని యొక్క ఇతిహాసం ఏమిటి, పురాణం ఏం చెప్తున్నది అనేది కొద్దిగా మాకు సందేహాన్ని తీర్చగలరా? తిరుమల క్షేత్రము అనగానే నారాయణాద్రి. నారాయణాద్రి అసలు ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని తెలుసుకోవాలి మనం. అందరూ ఏమనుకుంటారంటే నారాయణాద్రి అంటే ఒక కొండ. మామూలుగా మనం అందరూ ఎక్కే కొండలు, అనేక కొండలు ఉన్నాయి, అనేక కొండల్లో ఇది కూడా ఒక కొండ అనుకుంటామా? భూవరాహస్వామి భూదేవిని సంరక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఇది అందరికీ తెలిసిందే. ప్రళయకాలంలో భూమి ఆ కింద ఉన్న అగ్ని దాన్ని లోపలికి మొత్తం ఏమవుతుంది, మనకి బురద బురద అయిపోతే పైన ఉన్న ఏదైనా పెట్టాం అనుకోండి అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది కదా. అలాగ భూమి కూడా లోపలికి వెళ్ళిపోగానే హిరణ్యాక్షుడు దాన్ని స్వీకరిస్తాడు, స్వీకరించి దాచేస్తాడు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వకుండా, అంటే దొంగిలించడం అంటారు దాన్ని. దొరికిన దాన్ని దొంగిలించడం అని అంటారు. దొంగిలించి పెట్టుకుంటే ఇంక నెక్స్ట్ ఈ లిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? వెంటనే అందరూ ఎక్కడ సృష్టిని ఎక్కడ ప్రారంభించాలి? సృష్టి ప్రారంభించాలంటే భూమే లేదు సార్, కావలసిన ఘన పదార్థం లేదు. ఘన పదార్థం ఉంటే కదా సృష్టి ఉండేది, దాని మీద నిలబడే శక్తి ఉండాలి, నిలబడని శక్తి ఇదంతా. అందుకని ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటే ఆయన వరాహ అవతారం ఎత్తి వరాహ అవతారంలో భూదేవిని సంరక్షిస్తాడు. సంరక్షించడం అంటే ఏంటి, తన కోరల మీద దాన్ని పెట్టుకుని ఆ బురద నుంచి పైకి ఎత్తి నిలబెడతాడు భూమిని, ఆ బురద పైన నిలబెడతాడు. అంటే మనం దేని మీద ఉన్నాం, జలం మీద ఉన్నాం కదా.
జలం మీద ఉన్నామో మరి మన బ్రహ్మాండాలన్నీ ఇట్లా గ్యాలక్సీగా మనకు కనిపిస్తుంటాయి గ్రహాలు, మనం మండలంలో ఉన్నాం, ఆకాశంలో ఉన్నామా అంటే కనుక ఇది ఒక గ్రావిటేషనల్ ఫోర్స్తో కూడిన అనేక రకాల కలయికలతోటి మనము ఉన్నాము. దీన్ని తీసుకొచ్చి భూమి మీద పెట్టినప్పుడు ఆయన భూదేవితో కొన్ని రోజులు ఉండాలి అని స్వామివారిని అడుగుతుంది అన్నమాట. నాతో ఉండు స్వామి కొన్ని రోజులు, ఎప్పుడు పోయి పరమపదంలో ఉంటావు లేకపోతే వైకుంఠంలో ఉంటావు, ఎంతసేపు శ్రీదేవి లేకపోతే నీలాదేవి వీళ్ళతోటి ఉంటావా, నాతో కూడా ఉండు కొంచెము అని అంటే గనక ఆమె కోరిక మేరకు స్వామి కొంతకాలం ఇక్కడ ఉండాలని నిశ్చయించుకున్నట్ట. భూమి మీద ఉండాలని నిశ్చయించుకోగానే ఆయన గరుడుని పిలిచి చెప్తాడు, నాకు క్రీడాద్రిని తీసుకురా, క్రీడాద్రిని వైకుంఠం వెళ్ళి తీసుకొస్తే నేను ఇక్కడ కొంతకాలం నివాసం ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి గరుడుని పంపిస్తాడు పైకి. పంపించిన తర్వాత ఈయన స్థలాన్ని వెతుక్కోవాలిగా, ఉండాలన్నాడు, మొత్తం విశాలమైన భూమి ఎక్కడుండాలి, ఇంత సువిశాల ప్రపంచంలో ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. చక్కగా ఈ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకున్నప్పుడు ఈయన క్రీడాద్రి అంటే ఏంటి, క్రీడాద్రి అంటే ఆడుకునే స్థలమా, కాదు, చక్కటి వజ్ర వైడూర్యాలతో నిండిన ఒక మేరు గిరిలాగా ఉంటుంది, దాని నిండా మొత్తం బంగారుమయమైన శోభలతో కూడిన విమానాలు ఉంటాయట, అనేక రకాల సరస్సులు ఉంటాయట, దేవీ దేవతలు అనేక మంది ఆయన సేవిస్తూ ఉంటారట అక్కడ. దాన్నే నారాయణాద్రి అంటారు. అది భూమి మీదకి వచ్చాక నారాయణాద్రి అయింది, క్రీడాద్రి అసలు పేరు దాన్ని, క్రీడాద్రి. అది వచ్చి భూమి మీద నారాయణాద్రి అని. అంటే ఈ నారాయణాద్రి ఎక్కడిది, ఇక్కడ భూమి మీద ఉన్నదా, కొండ కాదు కదా. వైకుంఠం నుంచి వచ్చిన ఒక గిరి, ఒక శిఖరము. శిఖరము అనేసరికి ఏంటి, ఎత్తుని సూచిస్తుంది కదా, ఆ ఎత్తుని సూచించే శిఖరము. ఈయన స్వామి నివాసం ఏర్పరచుకున్నారు అనుకున్నాడు కాబట్టి అది కిందకు వచ్చింది. దాంట్లో అసలు కనిపించి కనిపించకుండా అనేక మంది దేవతలు అక్కడ ఆయనని సేవిస్తూ ఉంటారు. ఇవాళకి కూడా మనకి వెంకటేశ్వర స్వామిని బోలెడంత మంది నిత్యసూరులు వచ్చి ఆరాధన చేస్తారు. నిత్యసూరులు అంటే ఏంటి, ఎప్పుడూ మోక్ష వీళ్ళకి దేహాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండా, భగవంతుణ్ణి వదిలిపెట్టి ఉండాల్సిన అవసరం లేకుండా, భగవంతుణ్ణి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి ఆరాధన చేయగలిగే శక్తి కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి అంటే వీళ్ళంతా ఎలా అయ్యారు, భగవంతుడే శరణాగతి, ఇంకేం లేదు, నాకు ఇంక వేరే ఆధారం లేదు, ఆ శ్రీహరి ఎవరు అని తెలుసుకున్నాను కాబట్టి ఆయననే నాకు శరణు అని చెప్పి నేను ఆరాధన చేశాను. ఎంతటి విషమ పరిస్థితి వచ్చినా భగవానుడు చాలు అనుకున్నాను, అనుకున్నాను కాబట్టి నేను నిత్యసూరుల స్థానానికి వెళ్ళాను. అంటే నిత్యసూరుల స్థానానికి వెళ్ళాలి అంటే మళ్ళీ అది పెద్ద స్టోరీ, అండకటాహానికి బొక్క పెట్టుకుని వెళ్ళాలి ఇలాంటివన్నీ ఉంటాయి, ఇది మళ్ళీ మోక్షేచ్ఛ ఈ స్టోరీ అవ్వదు. అయితే వీళ్ళంతా నిత్యసురులంతా భగవంతుడిని ఆరాధన చేయడానికి ఇక్కడికి వస్తారు. గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు ఈ నారాయణాద్రి మీద. అదే ఈ క్రీడాద్రి, దాన్ని తీసుకొచ్చి భూమి మీద అక్కడ పెడితే ఆయన స్వామి అక్కడే భూదేవితో హాయిగా కులాసాగా ఉండి అక్కడే చాలా నిత్య నివాసం ఏర్పరచుకున్నాడు. మన శ్రీనివాసుడు వచ్చాడు, పాపం ఆయన పైన నుంచి ఎందుకు వచ్చాడు, లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది కాబట్టి, భృగు మహర్షి తన్నాడు కాబట్టి, ఆ తన్నడాన్ని తను సహించలేకపోయింది కాబట్టి అమ్మవారు వెళ్ళి ఎక్కడ కూర్చుంది, కొల్హాపూర్లో కూర్చుంది. కొల్హాపూర్లో కూర్చుంటే ఆమె లేని వైకుంఠాన్ని ఆయన చూడలేకపోయాడు. ఆమె లేకుంటే వైకుంఠం కూడా కళావిహీనమైపోయిందిట, అంతటి మణులు రత్నాలు కూడా శోభని అంటే ప్రకాశాన్ని కలిగించలేకపోయాట. అంటే ఏంటి, బంగారం కూడా శోభించలేకపోయింది అంటే లక్ష్మీ లేని చోట బంగారం కూడా నిర్వీర్యం, ఇనుము కన్నా ఘోరంగా కనిపిస్తుంది. అలాంటి స్థానాన్ని ఆయన ఉండలేకపోయాడు. అందుకని శోక సముద్రంలో మునిగి ఆయన భూమి మీదకి ఏతించాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇద్దరు నారాయణులు ఒకటే స్థానంలో, అది విశేషం అన్నిటికన్నా. ఇద్దరు కలిసి ఆయన ఎవరో ఒక మనిషి ఈయన ముందు వస్తుంటే ఈయన గాండ్రిచ్చట, వరాహస్వామి కదా వైల్డ్ బోర్, ఇట్లా గట్టిగా గాండ్రించేసరికి ఈయన చిన్న క్రిమిగా మారిపోయి అక్కడ అదృశ్యమైపోయాట స్వామి. అదృశ్యమైపోయిన తర్వాత ఈయనకి తెలిసిందట, ఈ అదృశ్యమైన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణుడే, వైకుంఠం నుంచి దిగాడు, నారాయణాద్రి మీదకి వచ్చాడు అని అనుకొని ఆయన్ని స్వాగతిస్తాట. అప్పుడు ఈయనకు కూడా, శ్రీనివాసుడు కూడా ఈయన నారాయణుడు అని తెలుస్తుంది. క్రీడాద్రి నుంచి, క్రీడాద్రిని ఇక్కడ తెచ్చుకుని నిలిచి ఉన్న నారాయణుడు ఈయన అని చెప్పి ఈయనకి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటున్న సన్నివేశం ఎంత అమోఘంగా ఉంటుంది. దేవతలంతా సంతోషంతో పుష్ప వర్షం కురిపించారట. అలాంటి పుష్ప వర్షం కురిపించిన ఆ ఘట్టం తలుచుకుంటేనే మనకి మొత్తం జన్మ పారవస్యం చెందుతుంది, అంత బాగుంటుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ నాకు ఉండడానికి స్థానం కావాలి అని అడిగితే, ఉండడానికి మా ఇంట్లో మీరు ఉండాలనుకోండి,
ఏమంటాం, రెంట్ ఇవ్వండి అంటాం కదా. సో అలా రెంట్ ఏదన్నా ఇస్తావా అని అడుగుతారు. అంటే ఈయన అంటాడు, నా దగ్గర ఏమీ లేదు, లక్ష్మి లేదు కదా, నా దగ్గర ధనం లేదు, సంపత్తి లేదు, ఏమీ లేదు, నాకు ఒంటికి ఆభరణాలే లేవు, ఇంకా నేనేం నీకు ఇస్తాను. కలియుగంలో నా దగ్గరికి వచ్చే భక్తులు మొదలు నిన్ను దర్శించుకుంటేనే అప్పుడు నీ వాళ్ళకి ఫలం ఇస్తాను. అలాగే నైవేద్యం కూడా అందరు ఏమనుకుంటారంటే వెంకటేశ్వరుని మనం దర్శించుకుంటాం, కాదు, వెంకటేశ్వరుని కూడా ఆయనకి నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆయన నైవేద్యం స్వీకరిస్తారు. అంటే మొదటి నైవేద్యం కూడా ఆయనకే వెళ్తుంది. దీన్ని ఎవరు మనకి తెలియజేశారు? భగవత్ రామానుజాచార్యులు వారు తెలియజేశారు. భగవత్ రామానుజాచార్యుల వారు కలియుగంలో ఎప్పుడైతే వెంకటాచల ప్రవేశం చేశారో వారికి అక్కడ తెలిసింది ఏంటి అని అంటే కనుక వరాహస్వామికి ఆరాధన జరగటం లేదు, ఇది పద్ధతి అని చెప్పి ఆయన పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసి ఇలా జరగాలి, ఇది శాస్త్రము, ఈ పద్ధతిలో వెళ్తే బాగుంటుంది అని తెలియ చెప్పిన వ్యక్తి మనకి ఎవరు? ఎవరు ఎవరండి ఆ కాలంలో చూసింది అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలా కాకుండా మనకి మళ్ళీ కలియుగంలో ఆచార్యులు మనకి తెలియచేయడం జరిగింది. ఈ ఆచార్యులు తెలియజేయడం వల్ల మనకి ఈ విషయాలు తెలిసి, అందుకని ఎవరైతే వెంకటాచలానికి వెళ్తారో వారు ఆ నారాయణాద్రి మీద ఆ దర్శన భాగ్యాన్ని పొందాలంటే మొట్టమొదలుగా వరాహస్వామిని ఆరాధన చేసి దర్శన మాత్ర ఫలమైనా పొందాలి. అందుకనే ఏమంటారంటే వరాహ చరమ శ్లోకాన్ని చదివితే గనక ఎంతటి కష్టమైన క్లిష్టమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ స్థితి నుంచి బాగుపడతారు. అందుకని వరాహ చరమ శ్లోకం చాలా ఇంపార్టెంట్, అది నేర్చుకోండి, చదవండి. అది చదువుతూ ఉంటే అనారోగ్యం అనేది దరిచేరదు. వరాహస్వామి ఉన్నంత మటుకు ఈ భూమి మీద మనం ఉన్నంత మటుకు ఏ కష్టాలు కలగవు. అందుకని వరాహస్వామి దర్శనం విశేషం. భూతగాదాలు ఉంటాయి చాలా మందికి, భూమికి సంబంధించి ఇంట్లో అన్ని విషయాలు ఏవో గొడవలు అవుతూ ఉంటాయి, లేదా ఏదో లిటిగేషన్ ల్యాండ్స్ తీసుకుని ఉంటారు. ఇలాంటి వాటిలన్నిటి కూడా భూవరాహ చరమ శ్లోకం చాలా మంచిది. ఇది చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎలా పఠించాలి, ఎన్నిసార్లు పఠించాలి? చాలా చిన్నదమ్మా, అది 4 లైన్లు ఉంటుంది అంతే. దీన్ని కొంచెం నోరు తిరగడం కష్టం, కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇది కనుక మనం రోజుకి 12 సార్లు చేయగలిగితే పొద్దున సాయంత్రం, విశేషమైన అంటే సాయంత్రం చేయలేని వాళ్ళు పొద్దునైనా 12 సార్లు చేయగలిగితే చాలు. దీక్షగా తీసుకుని 12 రోజులో, 21 రోజులో, 44 రోజులో పెట్టుకుని చేస్తే కనుక వాళ్ళ ఉన్న అంటే సమస్యను బట్టి, చిన్నది పెద్దది, ఆ సమస్యను బట్టి కనుక వీళ్ళు చేస్తే వీళ్ళకి ఈ భూ సంబంధిత తగాదాలన్నీ పోతాయి. ఎంత పెద్ద కేసు అయినా పోతుంది, వీళ్ళే గెలుస్తారు. అంత పవర్ఫుల్ అది. అనారోగ్యం కూడా చాలా పిచ్చ పిచ్చ అనారోగ్యం ఉంటుంది. ఏ మందులు, అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రోగం ఏంటో తెలియనే తెలియదు. అలాంటప్పుడు కూడా వరాహచరమ శ్లోకాన్ని కనుక 21 సార్లు పఠనం చేస్తే, 21 రోజులు చేస్తే వాళ్ళ రోగం ఏంటో తెలుస్తుంది, మందుకు దొరుకుతుంది, వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, మళ్ళీ దేవుణ్ణి ఆరాధన చేస్తే శక్తివంతులు అవుతారు. అంత విశేషం ఇది వరాహస్వామి. తిరుపతి వెళ్తే ఖచ్చితంగా వరాహస్వామి దర్శించుకున్న తర్వాతే మళ్ళీ దర్శనానికి వెళ్తాము. చాలా మందికి తెలియవాలి, పాటించాల్సిందే ఇది. మనం ఎవరు కాదనడానికి స్వామి నిర్ణయించింది ఇది. అంటే ముందు హడావిడిగా దర్శనానికి వెళ్ళిపోతారు చాలా మంది. అంటే మనకి ఇప్పుడే కనీసం బయటికి వచ్చేటప్పుడైనా మీరు వరాహస్వామి దగ్గరికి వెళ్ళి మీ గోత్రం చెప్పి, మీ పేరు చెప్పి, మీరు ఇక్కడికి ఫలానా వ్యక్తి ఇక్కడికి వచ్చారు, ఈయన్ని ఎవరిని దర్శించుకోవడానికి వచ్చారు, వెంకటాచలంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని, వరాహస్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము, కాబట్టి మీరు మా దర్శనాన్ని అనుగ్రహించండి, అంటే దానికి స్టాంప్ వేయండి అని అర్థం. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలి, వీసా స్టాంపింగ్కి వెళ్తాం, అలా సో ఏంటి పర్మిషన్ ఇవ్వండి అంటే, ఇది ఎక్కడ రికార్డ్ అవుతుంది? వైకుంఠంలో రికార్డ్ అవుతుంది. ఈ వైకుంఠంలో రికార్డ్ అవ్వడం వల్ల ఈ జీవి ఎప్పుడైతే ఇక్కడ నుంచి నిష్క్రమిస్తాడో వాడు వైకుంఠానికి చేరుకుంటాడు. వాడికి పెద్ద కష్టాలు పడక్కర్లేదు. అజ్ఞాన మార్గంలో ప్రయాణించడం అంటే చీకటి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ చీకటి మార్గంలో ప్రయాణించడం వల్ల నరకం ఏదో స్వర్గం ఏదో తెలియకుండా దేంట్లోనూ దూకితే లేనితలకైనా, కానీ జీవి కర్మ ప్రకారమే దూకుతాడు, అది వేరే విషయం. కానీ ఎంతటి కర్మనైనా కూడా పటాపంచలు చేసేది ఇదట ఈ దర్శనం. వెంకటాచలం అంటే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని దర్శనం చేసుకుంటే అనేక మంది సిద్ధులు మునులు కూడా ఉన్న స్థానం. మీరు ఏంటి, మనం ఏం చేస్తుంటాం, చాలా మంది సిద్ధులు ఉన్నారు, మీరు ఎక్కడో ఒక ఆశ్రమం ఉందండి వెళ్దామంటే సరే వెళ్దానండి, ఏంటి అక్కడ ఆశ్రమం గురించి అంటే సిద్ధులండి అది ఇది అంటే వాళ్ళు భగవంతుడు సాక్షాత్కారం పొందారండి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అనగానే వెళ్తాం. ఎందుకు, మనం అక్కడ వెళ్తే మనకు కూడా పాజిటివ్ థాట్ ప్రాసెస్ వస్తుంది, మనలో కూడా వాళ్ళ యొక్క ప్రభావం పడుతుంది, మనకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అని చెప్పి మనం వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇష్టపడతాం. అలాంటిది వెంకటజలానికి వెళ్తే మీకు అందరూ ఒకే చోట దొరికారు. ఒకచోట దేవుణ్ణి, ఒకచోట సిద్ధుడిని, ఒకచోట దేవతల్ని, ఒకచోట యక్షుల్ని, కిన్నర్ని వెతుక్కోకుండా అందరూ సర్పాలతో సహా అన్నీ ఒకే చోట దొరికేది ఎక్కడ అంటే కనుక వెంకటాచలం. చాలా చక్కగా వివరించారు, మీ సందేహం నివృత్తి అయిందా?
మరొక ప్రశ్న. జయలక్ష్మి నారాయణమ్మా. జయలక్ష్మి, నా పేరు సరిత, నేను నల్గొండ నుంచి వచ్చానమ్మా. నాకు ఒక సందేహం ఉంది. ఐశ్వర్యం కలగాలంటే ఉప్పు దీపం పెట్టాలి అని చెప్తుంటారమ్మా. ఆ ఉప్పు దీపం ఎప్పుడు పెట్టాలి? పూజ గదిలో పెట్టాలా, తులసి దగ్గర పెట్టాలా, ఏ టైంలో పెట్టాలి? ఈ సందేహాలు చాలా ఉన్నాయండి, దాన్ని సందేహాన్ని మీరు తీర్చగలరమ్మా. చాలామందికి డౌట్ అమ్మా ఇది. అంటే ఈ చిన్న చిన్నవే ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు మీ ద్వారా. అసలు నరదృష్టి అనే దానికి ఉప్పు దీపం ఒరిజినల్గా మాట్లాడుకుంటే, అయితే దానికి ఉన్న పేరు ఐశ్వర్య దీపం. ఎందుకు ఉప్పు అంటే లక్ష్మి, లక్ష్మి కాబట్టి మనం ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు, ఉప్పు ఎవరి చేతి నుంచి తీసుకోకూడదు. అంటే ఇస్తే ఏమవుతుంది, నా చేతి నుంచి నీకు ఇస్తే నా లక్ష్మి నీ దగ్గరికి వెళ్ళిపోతుందని, కానీ నా రాతలో కూడా ఉండాలి కదా. అయితే ఇది మనకి పూర్వకాలం నుంచి వస్తున్నది. ఎందుకు అని అంటే ఎవరికైనా మనం ఉప్పు ఇవ్వగానే గొడవ అవుతుంది, వాళ్ళతోటి ఖర్చీఫ్ ఇవ్వగానే గొడవ అవుతుంది. ఇలా కొన్ని కొన్ని మనకి సంబంధాలు పెట్టేశారు కొన్ని వాటికి. దాన్ని కూడా మనం మూఢనమ్మకాలుగా ఫాలో అవుతున్నాం. ఇచ్చి చూద్దాం ఒకసారి అనుకుంటే గొడవ పెట్టుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు మనం. ఖచ్చితంగా ఉప్పు ఇచ్చినప్పుడు మాత్రం గొడవ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విధంగా మన దగ్గర నుంచి లక్ష్మి, వాళ్ళ దగ్గర నుంచి ఉన్న జ్యేష్ఠ లక్ష్మి మన దగ్గరికి ప్రవేశం చేయడం వల్ల మనకి వాళ్ళకి గొడవ అవడం జరుగుతుంది. అందుకని దాన్ని కట్ చేశారు. సాయంకాల సమయంలో దీపం పెట్టిన తర్వాత అసలు ఉప్పు ఇవ్వకూడదు, ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వకూడదు, మనం తేగకూడదు, పెరుగు ఇవ్వకూడదు, పాలు ఇవ్వకూడదు, పేడ కూడా ఇవ్వకూడదు. అసలు మనకి ఎన్ని ఇవ్వకూడదు అంటే ఇన్ని ఇవ్వకూడదు. దీపం పెట్టిన తర్వాత మనం ఇవి ఎవరికి ఇవ్వకూడదు. ఎవరు వచ్చినా భోజనం పెట్టచ్చు, ఏ సమయమైనా కావచ్చు, రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, తెల్లారగట్లు కావచ్చు, మధ్యరాత్రి కూడా లేచి భోజనం పెట్టచ్చు. కానీ కొన్ని సమయాల తర్వాత కొన్నిటిని నిషిద్ధం ఎందుకు చేశారు అని అంటే కనుక, మన ఇంటి నుంచి లక్ష్మి బయటికి వెళ్లకుండా ఉండడానికి కావాల్సిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు. నరదృష్టి తగలకుండా, నరదృష్టి మనకేంటి, ఎంత నేను అనగానే మీరు రాగానే అన్న మీరే లక్ష్మి అని అంటే నా దృష్టి తగిలి ఉండొచ్చు మీకు, లేదా తగలకపోయి ఉండొచ్చు. నా కళ్ళంత చెడ్డవి అయితే కావు, కానీ అయితే కూడా తగిలి ఉండొచ్చు కదా. అది పోవాలి అంటే మనం ఏం చేస్తాం, రకరకాల దృష్టి రూపాల్లో మనం దృష్టిని తీసేస్తూ ఉంటాం. వ్యాపార స్థలాల్లో అభివృద్ధి చెందవు. ఎందుకు వ్యాపార స్థలాలు బాగా చేస్తున్న పనులు సడన్గా ఆగిపోతాయి అంటే ఎవరో ఒకటి దృష్టి తగిలి, ఈ పక్క షాప్ వాడికి వీడి వ్యాపారం బాగా సాగుతుంది, నా సాగట్లేదు అని వీడికి బాధ. అది కూడా దృష్టే, అది కూడా దృష్టే. వాడి బాధని ఒక రూపంలో వ్యక్తం చేస్తున్న ప్రతిది మనకి దృష్టి. సంతోషంగా బాగున్నారా అంటే బాగున్నాం అంటే అది ఏమి అవ్వదు, మనకి దృష్టి తగలదు. కానీ అబ్బా ఇది నాకన్నా బాగుంది అని ఒక ఆలోచన వస్తుంది చూడండి, నాకన్నా అనేది మీకు దృష్టి తగిలిస్తుంది. అంటే నేను ప్రాధాన్యతని నేను వహిస్తున్నాను, నేను అనే అహంకారం నాలో ఉన్నంత మటుకు ఎదుటివాడు ఎవరు బాగున్నా నేను ఓర్చుకోలేను. అప్పుడు ఏమవుతుంది, నేను ఎవరిని చూసినా దృష్టి తగులుతుంది. అంటే నా కళ్ళు మంచి పవర్ఫుల్ తయారవుతాయి అన్నమాట. దేవుణ్ణి పూజ చేస్తే మనకు వస్తుందో లేదో, కానీ మన మనసు మలినమైతే మన కళ్ళ వల్ల వచ్చే నెగిటివ్ రేసెస్ చాలా ఎక్కువ. అందుకని ఇలాంటి నెగిటివ్ రేసెస్ని నివారణ చేయడానికి ఐశ్వర్య దీపాన్ని పెట్టాలి అంటారు. ఐశ్వర్య దీపం చాలా కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలకి మనకి జాతకంలో ఏ విధమైన సొల్యూషన్ దొరకదు ఒక్కొక్కసారి, ఎందుకంటే జాతకం చాలా బాగా నడుస్తూ ఉంటుంది. వీళ్ళది ఏళ్ళ శని ఉండదు, అర్ధాష్టమ శని ఉండదు, వీళ్ళకి ఏ దోషాలు ఉండవు, రాహుదోషం ఉండదు, ఏది ఉండదు, అయినా కూడా వీళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి అసలు చుట్టుపక్కల అనేక రకాల దోషాలు, పితృదోషాలు అనొచ్చు, మనకి దృష్టి దోషాలు అనొచ్చు, లేకపోతే మనం చేసిన ఎప్పటి నుంచో చేసిన పాపాలు అయి ఉండొచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. వీటిలన్నిటినీ మళ్ళీ మనం చూడాలి అని కంటే మనం ఏం చేస్తాం, ముందే మనం ఎవరినో వెళ్ళి అడిగే కంటే మనమే ఒక ప్రయత్నం చేద్దాం. వాళ్ళని వెళ్ళి అడగడం ఎందుకు, మనం కూడా తెలివైన వాళ్ళం కదా, మనమే ఒక ప్రయత్నం చేద్దామని మనం ఏం చేస్తాం అంటే ఇలాంటి దీపాలు కానీ, లేకపోతే కొబ్బరికాయలు కట్టడం కానీ, గుమ్మరికాయలు కట్టడం కానీ, లేకపోతే ఉప్పుతో అది మనకి స్ఫటికరాయితోటి పెట్టడం కానీ, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. దాంట్లో ఉప్పు దీపం ఒకటి. ఈ ఉప్పు దీపాన్ని వీలైనంత మటుకు సాయం సంధ్యాకాలంలో పెడితే విశేషమైన ఫలితం. కానీ చాలామంది పొద్దున పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే తీసేయాలి అంటూ ఉంటారు. కానీ సాయం సంధ్యాకాలంలో పెట్టి తెల్లారిగట్ల తీసేస్తే చాలా మంచిది. అయితే శుక్రవారం సాయంత్రం ఎందుకు అంటున్నాను అంటే గనక, మహాలక్ష్మి ఎప్పుడు శుక్రవారం సాయం సంధ్య దీపంలో ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి లేని దీపం మీకేమొస్తుంది, ఏమీ రాదు కదా. అన్నిటిలో జ్యోతి వెలుగు ఉంటుంది, చీకటిని పారదొలుతుంది, అజ్ఞానాన్ని తీసేస్తుంది, అన్నీ కరెక్టే. కానీ లక్ష్మి ఉండే సమయం మనం శివుడికి వెళ్ళి సాయంకాలం పూట ప్రదోష కాలంలో శివాభిషేకం చేస్తాం. ఎందుకు ఆయన పొద్దునంతా ఉండడా ఉంటాడు, కానీ
ప్రదోషకాలంలో ఆయనకి విశేషమైన ఆరాధన చేస్తే ఆయన చాలా ఎక్కువ ఇష్టపడతాడు. అంటే నీకేదైనా ఇష్టమైతే నువ్వు చేస్తా ఎలా చేస్తావో అలాగ భగవంతుడికి ఇష్టమైనవి చేయడం వల్ల నీకు తొందరగా ఫలం లభిస్తుంది. అలా అమ్మవారు ఆ కాలంలో శివుడికి కానీ లక్ష్మికి కానీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి, సేమ్గా జరుగుతాయి. అలాగే దుర్గకి కానీ హరికి కానీ ఒకేలా ఉంటాయి వాళ్ళిద్దరివి. వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని ఏదో గొడవ పడుతూ ఉంటారు కానీ, బట్ వాళ్ళిద్దరు ఏమో బాగానే పనిచేసుకున్నారు. మనకే ఆ భేదాలు, ఆ భేదాలు మనకే. అయితే ఇక్కడ అమ్మవారికి ప్రదోషకాల పూజ చాలా ఇష్టం. ప్రదోషకాలంలో గనక ఉప్పుతోటి దీపం పెట్టడం అంటే మనం చక్కగా అలికి, పొద్దున పొద్దునే పెట్టేవాళ్ళకు కూడా ఓకే. ఈ పొద్దున పెట్టేవాళ్ళు ఏంటి అని అంటే గనక చక్కగా పేడతోటి అలికి ఏ స్థానంలో మీరు దీపం పెట్టాలనుకుంటున్నారో ఈశాన్య భాగంలో దీపం పెట్టాలి. అది తులసి కోట దగ్గర కూడా పెట్టచ్చు దీపం, ఎందుకంటే 24 అవర్స్ వెలగాలి కాబట్టి గాలికి ఆ దీపము పోతే కష్టం కాబట్టి ఆ దీపాన్ని మీరు దేవుడి గదిలో కానీ ఇంట్లో ఒక మూల ఈశాన్య మూల ఏర్పాటు చేసుకుని ఈశాన్య మూల ఒక చక్కగా ఒక టేబుల్ లాంటిది వేసి మనం బాగా ఎంగిల్ చేసి తినేసే పళ్ళ టేబుల్స్ కాకుండా ఒక ప్రత్యేకమైన టేబుల్ని పెట్టి, ఎందుకంటే ఐశ్వర్య దీపంలో మహాలక్ష్మిని ఆవాహన చేస్తారు. అందుకని మహాలక్ష్మిని ఆవాహన చేసే మనకి పీట ఏదైతే ఉందో అది ఎంగిల్ చేసింది అయ్యి ఉండకూడదు. అందుకని ఆ అమ్మవారు అస్సలు ఇష్టపడదు అలాంటి స్థానాల్లో కూర్చోదు. అక్కడే మీరు చక్కగా అలికేసేసి బియ్యపిండితోటి ముగ్గు వేసి అష్టదల పద్మం వేసి దాంట్లో పసుపు కుంకుమతోటి ఆరాధన చేసి నారాయణ్ణి ఆహ్వానం చేయాలి. మొట్టమొదలుగా ఆహ్వానం చేస్తే అది పద్మం ఏంటి, నారాయణుడు. ఆమె పద్మాన్ని అధిరోహించి ఉంటుంది కాబట్టి ఆ దానిపైన ఒక పళ్ళని పెట్టుకోవచ్చు. పళ్ళని పెట్టి ఆ పళ్ళన్ని చక్కగా అలంకారం చేసి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు ప్రీతి, అందుకని గంధముతోటి పళ్ళానికి చక్కగా బొట్లు పెట్టేసుకుని దాంట్లో కుంకుమ పసుపుతోటి బొట్లు పెట్టుకుని దాంట్లో మొట్ట మధ్యలో మంచిగా మీరు 1 పావు కిలో రాళ్ల ఉప్పు, చాలామంది సైంధవ లోనం అలవడం అంటారు కానీ రాక్ సాల్ట్ ఇలాంటివి ఏవి కాదమ్మా, రాళ్ల ఉప్పు ప్రీతి. ఎందుకంటే మనకి పూర్వకాలంలో ఉన్నవే మనం ఇవాళ ఆరాధన చేసేవి, ఇవాళ మనం మాడిఫైడ్లో చాలా మాడిఫై చేస్తాం. అంటే మనం ప్లాస్టిక్ వస్తువుల్ని వాడేవాళ్ళం కాదు, ఇప్పుడు ప్లాస్టిక్ వాడుకుంటున్నాం. అప్పట్లో మనకి ఇత్తడి చెంబులు ఉండేవి, ఇప్పుడు ఇత్తడి చెంబులు ఎక్కడున్నాయి, తోమేవాళ్ళు లేరు అసలు, కాబట్టి ఇత్తడి చెంబులు లేవు, అన్ని స్టీల్ అంటే ఇనుముకి వచ్చేసాం మనం. మనం పైనుంచి కిందకి దిగుతున్నాం కానీ పైకి ఎక్కటం లేదు మనం. అలాంటి స్థితిలో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇత్తడి పళ్ళెం కావాలి. మట్టి దీపారాధన 24 గంటలు వెలగగలిగే ఒక దీపాన్ని 2 కుందుల్ని పెట్టుకుని దానికి కూడా చక్కగా గంధం పసుపు కుంకుమతోటి ఆవాహన చేసుకుని దాంట్లో నెయ్యి ఉంటే నెయ్యి, నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, ఇవేవి లేకపోతే వేప నూనె, వేప నూనె కూడా, వేప నూనె ఆవు నెయ్యి కలిపి వేస్తే శివుడికి లక్ష్మీదేవికి ప్రీతి చెందుతుంది వేప నూనె కానీ. ఈ రెండింటితో కలిపిన దీపం పెట్టి ఆ ప్లేస్లో ఆ దీపాన్ని కొండెక్కకుండా ఒక రాత్రి అంతా చూసుకుని తెల్లారి గట్ల తీసేసి ఈ కుందులు మళ్ళీ వాడుకోవచ్చు, ఆ పళ్ళాన్ని కూడా మళ్ళీ వాడుకోవచ్చు, ఈ ఉప్పుని మాత్రం నీళ్ళల్లో కలిపేసి ఏ చెట్టుకైనా పోయడం లేదు, ఒక ఆవుకి తినిపించడం. సో ఈ మాత్రం ఈ ఉప్పుని మాత్రం మనం నీళ్ళల్లో వేయడం. చాలా మందికి సులువైన మార్గం ఏంటంటే ఆవును వెతుక్కుని ఉప్పు పెట్టడం కష్టం కాబట్టి నీళ్ళల్లో వేసేసి ఎవరైనా తొక్కని స్థానంలో వేయడం. చాలా మంది ఈ ఉప్పుని రీయూస్ చేయొచ్చు అంటారు, ఒకసారి దిష్టి తీసిన ఉప్పుని మళ్ళీ రీయూస్ చేయకూడదు, అది 1 పావు కిలో అండి అంటుంటారు కొంతమంది. 1 పావు కిలో కాదు, కిలో వేసినా కానీ మనం దాన్ని ఏంటంటే మళ్ళీ నీళ్ళల్లో వేసేయాలి. వేసేసి ఇలాగా శుక్రవారం రోజు పెట్టుకుంటూ, శుక్రవారం సాయంకాలం కానీ లేకపోతే శుక్రవారం పొద్దున కానీ పెట్టుకుని శనివారం రోజు పొద్దున్నే తీసేస్తే వాళ్ళకి కొన్ని రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది. ఎందుకు, దృష్టి పోతుంది. నరదృష్టి పోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఊరికే కిచకిచగా కొట్టేసుకుంటూ ఉంటారు, తిట్టేసుకుంటూ ఉంటారు, అన్ని చిన్న విషయాలకి బాగా గొడవ పడిపోతుంది. అలాంటివన్నీ పోతాయి, చిన్న చిన్న చిక్కాకులన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. పెద్ద పెద్దవి ఏమైనా ఉంటే ఇంకా అవి మన జాతకరీత్యా ఈ చిన్న చిన్నవి పోయి వ్యాపారాభివృద్ధి కలిగి ధనం నిలబడడం, ధనం రావడం మన ఇంటికి, ధనాగమనం అనేది కష్టమైపోతుంది. ఈ స్థితి నుంచి మనం బయటికి వచ్చేస్తాం. బయటికి వచ్చేసేసి ధనం నిలబెట్టుకోగలుగుతాం. మళ్ళీ మనం తప్పు చేస్తే అది ఎవరు చెప్పలేరు, కానీ నిలబెట్టుకునే స్థితికి అయితే వెళ్తాం. అంటే ఏమీ లేని స్థితి నుంచి ఒక స్థితికి అయితే వెళ్తాం కదా, అది చాలా ఇంపార్టెంట్. దీన్ని 16 రోజులు, 11 రోజులు, 21 రోజులు లేకపోతే ఎప్పుడూ శుక్రవారాలు పెట్టుకోవచ్చు. దానికి ఏం దోషం లేదు. ఇది అయ్యో నేను ఈ శుక్రవారం పెట్టుకుని నెక్స్ట్ శుక్రవారం బ్రేక్ చేస్తే ఏంటి, అలాంటివి ఏం లేదు. అసలు ఆ సమయంలో మీరు ఉంటారు ఉండరు అని అన్ని మీకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ వారం పెడతాను అని అసలు దండం పెట్టుకోవద్దు. పెట్టేటప్పుడే ఏ రోజు వీలైతే ఆ రోజు పెడతాను అనుకోండి,
ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం, ఎందుకంటే అందరూ పనిచేసేవాళ్లే పాపం, వాళ్ళకి ఆఫీసులలో సడన్గా మీటింగ్స్ ఉంటాయి, ఏం చేయలేరు, కష్టపడతారు. అందుకని అలాంటప్పుడు ఏంటి అంటే మనం అనుకునేయడంలోనే తప్పు ఉంటుంది కాబట్టి మనం అనుకోవద్దు, అనుకోకుండా చేయండి. ఎన్ని వారాలు చేసినా మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడమే దీనికి నియమము. మీ సందేహం నివృత్తి అయిందమ్మా. ఇంకొకటి దీపం గురించి చెప్తున్నారు కాబట్టి ఇంకో సందేహము, ఈ కలికాలంలో అప్పు అని అప్పు లేని వాడంటూ ఉండడు, సో ఈ అప్పులు తీరడానికి కూడా ఏదైనా దీపము ఉందా, ఏంటి దాని గురించి చెప్పగలరా? అప్పులు ఇవ్వడానికి అప్పులు, అప్పు తీసుకున్న కాదండి అమ్మ, అప్పు తీసుకున్న వాళ్ళు అది తీర్చడానికి తంటా పడుతూ ఉంటారు కదా పాపం, దానికి నివృత్తి ఏంటి, ఏ దీపం పెడితే వాళ్ళకి అప్పుల బాధలో నుంచి బయటపడతారు? నరసింహ జ్యోతి అని మనకి వెంకటేశ్వర స్వామి జ్యోతి అని మనము శ్రావణ మాసంలో పెడతాం. శ్రావణ మాసంలో బియ్యపిండి, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ కలిపి ఆవు నేతితో ఒక దీపాన్ని వెంకటేశ్వర స్వామికి శ్రవణానక్షత్రం రోజున, ఎందుకంటే ఆయన శ్రవణానక్షత్రం రోజున పుట్టారు కాబట్టి, శ్రవణానక్షత్రం రోజున దీపం పెట్టి 3 రోజులు లేకపోతే 1 రోజు పెట్టి కొంతమంది ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వాయినం ఇస్తారు. దీపాన్ని తీసి ఆ దీపాన్నే ప్రసాదంగా ఇస్తారు. దీపం వెలుగుతున్నంతసేపు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి, దీపంలో లక్ష్మీదేవి ఆరాధన చేసి, మొత్తం ఆ దీపం అంతా కొండెక్కిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ ముత్తైదులకు ఇచ్చి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈ విధంగా అందరికీ చెందినట్టు, అలాగే మళ్ళీ వెంకటేశ్వర స్వామి వీళ్ళ రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా భావిస్తారు. అలా గనక ప్రతి శ్రావణ మాసం వీళ్ళు చేయగలిగితే వీళ్ళందరికీ ఆ ఐశ్వర్యంలో సిద్ధిస్తుంది. దానివల్ల వీళ్ళు ఏంటంటే గనక ఉన్న అప్పుల్ని కట్టుకోగలుగుతారు వెంకటేశ్వరస్వామి, లేదంటే నరసింహస్వామికి. నరసింహస్వామికి నరసింహ జయంతి రోజున, నరసింహ జయంతి రోజున ఆయనకి అఖండ దీపాన్ని పెట్టి, ఈ అఖండ దీపాన్ని ఆవు నేతితో దీపం పెట్టి దాంట్లో అదేంటి ఎర్రటి ఒత్తి, అంటే ఎర్రటి ఒత్తి మనకు ఉండదు కాబట్టి దానికి కుంకం రాసేసి ఒత్తిని పెట్టి, లేదంటే ఎర్ర జాకెట్ బట్టని ఒత్తిగా పెట్టేసేసి ఆ దీపాన్ని వెలిగించి మనకి ఉన్న సమస్యని ఆయనకి తెలియజేసుకుంటే అప్పుడు కూడా మనకి అప్పులు కట్టే స్థితి వస్తుంది. ఇదేంటి అని అంటే రుణ బాధ విముక్తి అనేసరికి నరసింహ కరావలంబ స్తోత్రం విశేషమైనది. నరసింహ కరావలంబ స్తోత్రాన్ని నిత్యం పఠించగలిగే వాడికి అసలు రుణబాధలే ఉండవు. ఇంకొకటి లేదంటే వెంకటేశ్వర వజ్రకవచం, ఈ వెంకటేశ్వర వజ్రకవచాన్ని కనుక పఠించేవాడికి కూడా అప్పులు చేయాల్సిన అవసరమే రాదు. అసలు అప్పులు చేయాల్సిన అవసరమే లేకపోతే బెస్ట్ కదండి, కట్టే పనే ఉండదు. సో ఇలాంటివన్నీ ఏర్పడతాయి. అందుకని ఇవి రెండు చాలా విశేషమైనవి దీపంలో. చక్కగా వివరించారమ్మా. మరొక ప్రశ్న. జై శ్రీరామ. జై శ్రీరామ. శ్రీమన్నారాయణ. నా జై శ్రీమన్నారాయణ. శాంతి అండి. శాంతి. శాంతి ప్రియ, హనుమకొండ నుంచి వస్తున్నాను. నాది ఒక చిన్న సందేహం అండి. పితృదోషాలు, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయంటారు, దానికి పితృదోషాలు ఎలా తొలగించుకోవాలి? తల్లిదండ్రులు చేసిన పాపాలు అసలు పిల్లలకు వస్తాయా? వస్తాయా? ఫస్ట్ మనకేంటి అని అంటే కనుక వస్తాయి. తల్లిదండ్రులు చేసిన పాపాలు, ఆ వంశంలో చేసిన వాళ్ళ యొక్క శాపాలు, ఇవన్నీ ఆ వంశంలో పుట్టే వాళ్ళకి వస్తాయి. అయితే ఈ వంశంలో పుట్టేవాళ్ళు వీళ్ళన కొత్త వ్యక్తులా, వీళ్ళకి ఎలా వస్తాయి అంటే వీళ్ళు పూర్వజన్మలో వీరే అయి ఉంటారు. అలాగే రజక కన్యను చేసుకున్న, ఈ ముగ్గురులో ఎవరిని చేసుకున్నా వాళ్ళకి దోషాలు ఉంటుతాయండి. ఇది బ్రాహ్మణ కన్యనే అని నేను అన్నాను. అయితే ఎక్కడైనా స్త్రీకి ద్రోహం చేస్తే ప్రేమించామండి, తిరిగేవండి, వదిలేసామండి అంటారు కొంతమంది. ఏముంది మళ్ళీ పెళ్లి చేసుకున్నా, కానీ ఈ దోషం నీ వెన్నంటే ఉంటుంది. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఏదైతే చేసావో అది నీ వెనకాలే ఉంటుంది. అలాగే స్త్రీ చేసింది కూడా వాళ్ళ వెనకాలే ఉంటుంది. అలాంటి వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకే పుట్టే సంతతి ఆ శాపగ్రస్త జీవితాలు అనుభవిస్తాయి. ఇది తల్లిదండ్రులు చేసిన పాపమా కాదా? తర్వాత మనము పిల్లల్ని, పిల్లలు పుట్టట్లేదని పూజలు చేస్తారు, సర్పదోషాలని అవని ఇవని పూజలు చేస్తూ ఉంటాం. ఈ సర్పదోషాలు ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సర్పదోషాల వల్ల జరిగేది ఏంటి అంటే అల్పాయుషులైన పిల్లలు పుడతారు సర్పదోషాలు ఉంటే, రోగిష్టి అయిన పిల్లలు పుడతారు, వికలాంగులైన పిల్లలు పుట్టచ్చు, లేకపోతే నేత్ర వ్యాధులు ఉన్న పిల్లలు పుట్టచ్చు, చర్మ వ్యాధులు ఉన్న పిల్లలు పుట్టచ్చు. ఇట్లా ఎన్నో రకాలు సర్పదోషానికి వచ్చేసరికి. ఈ సర్పదోషం మనకి ఎలా వస్తుంది? పూర్వజన్మలు అంటే మన తరతరాల వాళ్ళు, పూర్వజన్మలో కాదు మన తరతరాల వాళ్ళు ఎవరైనా పాముల్ని చంపేసుంటే. ఎలాంటి పాములు? నాగ సంబంధం అంటే దైవ సంబంధమైన పాముల్ని చంపుంటే. అలాంటప్పుడు అది రెండు కలుస్తున్న పాముల్ని చంపినప్పుడు, కలవకుండా నివారించినప్పుడు,
పుట్ట ఉంటే పుట్టని వాళ్ళు కొంతమంది యాసిడ్ పోసి తగలెట్టేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో దాంట్లో ఉన్న పాము పిల్లలతో సహా ఉంటే చనిపోతాయి. అలాంటప్పుడు రకరకాల విషయాలు ఇవి కూడా మళ్ళీ రకరకాల విషయాల్లో మనకు పుట్టే వాళ్ళు కూడా రకరకాల్లో ఇబ్బందులు పడుతుంటారు. పిల్లలు గ్రో అవ్వరు ఎక్కువగా, పెద్దగా మంచిగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఏంటి పైకి రారు తొందరగా. వీళ్ళు పైకి రాకపోయేసరికి మనకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అది మనం అనుభవించాల్సిన నరకం. ఏది మన అందరం నరకంలోనే వెళ్తే నరకం కూడా బిజీ అయిపోతుంది కాబట్టి మనకి కొన్ని ఇక్కడ భూమి మీద తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏడు తరాల వరకు, ఏడు తరాల తర్వాత వీళ్ళకి ఏంటి అని అంటే కనుక మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏమంటారంటే, ఏడు తరాల తర్వాత వీళ్ళకి ఆడపిల్లలే ఉంటారు, మగపిల్లలు ఉండరు. అంటే ఈ తరం ఇంకిక్కడికి ఆ వంశం అయిపోయింది, ఇంకా శాపాన్ని అనుభవించి. కానీ ఈ శాపగ్రస్తం ఉన్న సర్పశాపం ఉన్న వాళ్ళ ఇంట్లో ఏంటి అంటే, అమ్మాయిలు చాలా మంచి ఇంటికి వెళ్తారు, చాలా హై క్లాస్ ఇంటికి వెళ్తారు, మంచి లైఫ్ లీడ్ చేస్తారు. కానీ అబ్బాయిలు మాత్రం పరమ దరిద్రంగా ఉంటారు ఆపోజిట్. అక్కడ ఇలాంటి దోషాలు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, వంశస్థుడు అనుభవించాలి. అంటే ఇక్కడ కూడా మనకు అర్థమయ్యేది ఏంటి, మన తరాల వాళ్ళు చేసింది మనం అనుభవిస్తున్నాం. ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నంత మటుకు ఈ కష్టాన్ని అనుభవిస్తుంది. ఈ వంశం నుంచి ఇంటి పేరు మారిపోగానే అమ్మాయి సుఖపడుతుంది. అంటే అర్థం ఏంటి అంటే, ఈ వంశానికి సంబంధించిన దోషం వీళ్ళకి వస్తుంది అని అర్థం కదా. ఇది అయిపోయింది స్త్రీ దోషాలు. స్త్రీ దోషాలు కూడా చెప్పుకున్నాం, తర్వాత బ్రహ్మహత్య దోషాలు చెప్పుకున్నాం, తర్వాత దేవతా శాపాలు, ఋషి శాపాలు ఇలా అనేక ఉంటాయి. ఏంటి అని అంటే కనుక ఏముందండి పురాణం, ఏముంది ఏంటి అసలు, ఎప్పుడు చూసిన పురాణాలు దేవతలు సనాతన ధర్మం ఏంటి అంటుంటారు, ఏముంది అంటుంటారు. అసలు నీకేమన్నా తెలుసా దాని గురించి? మాట్లాడడానికి నేను ఫస్ట్ నేర్చుకుని ఉండాలి. నేను నేర్చుకున్న తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత నాకు దాని గురించి జ్ఞానము కలిగితే, అర్థమైతే, అప్పుడు నాకు మాట్లాడే శక్తి వస్తే, దేవుడిస్తే అప్పుడు నాకు మాట్లాడే అర్హత వస్తుంది కదా. అంతవరకు నేను అసలు ఒక ఆర్గ్యుమెంట్ కూర్చునే అర్హతే లేదు నాకు, అలాంటప్పుడు నేను మాట్లాడే అర్హత లేదు. మరి ఇలాంటివన్నీ ఏంటి, మనకి పురాణాలన్నీ ఎవరిచ్చారు, మన ఋషులు ఇచ్చారు. ఏం చేశారు వాళ్ళు, పాపం చాలా కష్టపడి వందల సంవత్సరాలు తపస్సు చేసి దర్శించి తరించి దేవుడి వరకు వెళ్ళి మనం వాళ్ళు నడుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళు నడుచుకుంటూ బ్రహ్మలోకం వెళ్ళిపోయారు. మనం వెళ్తామండి, మనం సస్తేగానే వెళ్ళాం, సస్తే కూడా వెళ్తామో లేదో తెలీదు. అలా కాకుండా వాళ్ళు సశరీరంతో వెళ్ళగలిగారు, ఒక కమండలం పట్టుకుని వెళ్ళిపోయారు ఎక్కడికంటే అక్కడికి, ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం అవ్వగలిగారు. అలాంటి వారు దర్శించి తరించి ఇచ్చిన పురాణాలు మనకి, వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, స్మృతులు కానీ, ఇతిహాసాలు కానీ, ఏవైనా కానీ, కొంతమంది ఉండి అనుభవించారు, కొంతమంది దర్శించి తరించారు, అది జరిగిపోయిన తర్వాత రాశారు. వీటిలన్నిటినీ అనుభవించిన వాటిని మనం ఇవాళ హేళన చేస్తున్నాం. ఈ ఋషి శాపం తగులు, నీకు తెలిసినా తెలియకపోయినా శాస్త్రశాపము, ఋషిశాపము ఇవన్నీ వద్దన్నా తగులుతాయి. నీకు తెలియని దాని గురించి హేళన చేయొద్దు. అందుకే అంటారు, నువ్వు ఎవరో వెళ్తూ వెళ్తుంటే ఎవరో టీస్ చేస్తూ ఉంటారు అమ్మాయిని, అమ్మాయి కొంచెం మనసు, అమ్మాయికి ఏం ఉంటే బాధేస్తుంది కదా, అది కూడా హ్యూమనే కదా. సో బాధపడింది అనుకోండి, ఈ బాధ చాలు నిన్ను దహించడానికి, అంతే కదా. ఇప్పుడు ద్రౌపది ఎందుకు అంత పంతం పట్టింది, ద్రౌపదికి ఏంటి అంత, అంత మొత్తం కౌరవ కులమే సర్వనాశనం అయిపోయింది, భూమి మీద ఉన్న క్షత్రియులు నశించిపోయారు. ఎందువల్ల? ద్రౌపది యొక్క బాధ వల్ల. అంటే మనిషిని ద్రౌపదే కాదు, ఆ ప్లేస్లో పురుషుడున్నా అంతే. ఎవరైతే బాధపడతారో, బాధ పెట్టేలాగా మనం ప్రవర్తిస్తాము, ఆ బాధకి తెలిసిన శాపాన్ని మనం అనుభవిస్తాము. అందుకని మనం వయసులో ఉన్నప్పుడు, మనకు తెలియనప్పుడు, వయసులో ఉన్నప్పుడు మనం చేసిన ప్రతి తప్పు మనల్ని వెంటాడుతుంది. అది పశువు, పత్ని, పతి, పిల్లలు అనేక రూపాల్లో మన సుఖ జీవనం అన్నీ ఉంటాయి, వాడు ఆనందం ఉండదు, లేకపోతే రోగం రూపంలో వెంటాడుతుంది. ఇలా అల్పాయుషుతోటి మన జీవితాన్ని మనం వదిలేసుకోవడానికి, అంటే రామచంద్ర పరమాత్ముడు ఇన్ని వేల సంవత్సరాలు రాజ్యం చేస్తే మనం ఎన్ని సంవత్సరాలు బతుకుంటున్నాం? భీముడు తాటాకు మీద తన తుండుగుడ్డని ఆరేసుకున్నాడు. తాటాకు చెట్టు ఎంత ఎత్తు, ఆయన నదిలో నుంచి బయటకు వచ్చి తుండుగుడ్డని తీసుకుని దాని మీద ఆరేసుకున్నాడంటే ఆయన ఎత్తెంత, మన ఎత్తెంత, మన కాలం ఎంత, మన పరిమాణం ఎంత, మన ప్రమాణం ఎంత? అంటే మనం ఇలా తగ్గిపోవడానికి కారణం ఏంటి అని అంటే కనుక, మన ఆలోచనలు, మన మనసు, మనకి మన జీవితాన్ని మనకి రకరకాలుగా మనం మలుపులు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదొస్తే అది తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రైట్ ఆ రాంగ్ ఆలోచించే మన క్షణం తీరిక లేదు. దానివల్ల మనం అనుభవించేవి, అందువల్ల పితృదోషాలు పిల్లలకి వస్తాయి. పితృదోషాలు ఒకటి మిగిలిపోయింది మనకి. పితృదోషాలు ఏంటి అని అంటే కనుక, పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేయడం ఎందుకు? వాళ్ళు చనిపోతే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు కదా, అయ్యి వాడు స్వర్గానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు, లేకపోతే మళ్ళీ జన్మిస్తాడు.
ఇంతే కదా సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం నేను పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. మనం అన్ని ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం కాబట్టి లేదని చెప్తారు చూస్తే. కానీ అసలు ఇది నిజంగా వాళ్ళకి వెళ్తుందా లేదా అని నీకు తెలుసా? అదే అనేది, మనకి ఏదైనా జ్ఞానము లేనిది మనం చెప్పకూడదు, జ్ఞానం లేనిది మనం అనకూడదు. అయితే ఇక్కడ పితృదేవతలకి సంబంధించి మనం ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరానికి వాళ్ళ తిది రోజున వాళ్ళకి మనం పెట్టాల్సింది? ఎందుకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఒక రోజుతో పరిమాణం? అంటే వాళ్ళకి ప్రతిరోజు మనం భోజనం పెడుతున్నాం 365 డేస్, వాళ్ళకి 1 డే. ఇక్కడ భోజనం పెట్టాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం భోజనం పెడతాం, 1 డే అయింది వాళ్ళకి అంతే. నెక్స్ట్ డే మళ్ళీ మనం వాళ్ళకి భోజనం పెడుతున్నాం. వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో పితృదేవతలు ఈ శ్రాద్ధాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి భోజన రూపంలో పెడతారు. నేను ఇవాళ రోజున మంచిగా తింటున్నానంటే నా పూర్వీకులు ఎవరో, నా తరతరాల వాళ్ళు ఎవరో, పూర్వజన్మలో వాళ్ళు నాకు మంచి శ్రాద్ధాన్ని పెట్టారని అర్థం. నేను చక్కగా భోజనం చేస్తున్నానంటే అది నిజం. ఇది మన శాస్త్రం చెప్తున్న నిజం. ఈ పితృదేవతల్ని ఎవరు సృష్టించారు? కొన్ని పురాణాల్లో నారాయణుడే సృష్టించాడు, కొన్నిట్లలో ఋషులు కూడా సృష్టించారు. ఇలా పితృదేవతలకి సంబంధించి దేవత కన్నా ముందుగా ఆరాధన చేయవలసిన వాళ్ళు ఎవరు అంటే కనుక పితృదేవతలు. అంటే వాళ్ళకి అంతటి సముచిత స్థానాన్ని ఇచ్చారు. ప్రతి అమావాస్య రోజున వాళ్ళకి తర్పణాలు వదలాలి, శ్రాద్ధాన్ని పెట్టాలి. అలా పెడితే కనుక సంవత్సరం అంతా వాళ్ళకి భోజనం పెట్టిన అంటే ప్రతిరోజు భోజనం పెట్టిన ఫలం దొరుకుతుంది. అంటే ప్రతి క్షణం వాళ్ళకి భోజనం పెట్టినట్టు అవుతుంది మనం. ఇలాంటి స్థితులు అన్నిటినీ పొందగలిగి కూడా మానవుడు పొందలేకపోవడానికి రీజన్ ఏంటి? పని కాదు, అశ్రద్ధ. ఏముందిలే, చేస్తే చేస్తాం, లాభం లేదు. ఇవి పితృదోషాలు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళ వంశంలో మగ సంతానము ఉండదు, అసలు పిల్లలే ఉండరు. అలా నెమ్మది నెమ్మదిగా పిల్లలు నశించిపోతూ ఉంటారు. ఇలా తరతరాల తర్వాత వీళ్ళకి ఆ వంశంలో కనీసం పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. అన్నీ ఉంటాయి కానీ పెళ్ళి చేసుకోరు. అంతే, ఇలాగ అలా ఎందుకున్నారు అంటే తెలీదు. వస్తాయి, మ్యాచెస్ వస్తాయి, కానీ పెళ్ళి అవ్వదు. ఏ జాతక, ఎంతమంది జాతకులు దగ్గరికి వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా వీళ్ళు పెళ్ళి చేసుకోరు. అంతే, అలా ఉండిపోతారు. ఈ పితృదోషాలు ఈ రకంగా తగులుతాయి. అంటే ఏంటి, కలికాలంలో మనం చేసిన మన జీవన ప్రమాణంలో మనం పొద్దునుంచి రాత్రి వరకు అనుకుందాం, అంటే పుట్టినప్పటి నుంచి రాత్రి వరకు, అంటే పోయే వరకు, ఈ పొద్దునుంచి రాత్రి వరకు చేసిన అన్ని క్రియలు మన తర్వాతి తరాల వారికి అందజేయబడతాయి. అందుకని పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, నీకు ఉన్నంతలో నువ్వు సంపాదించింది 100 రూపాయలు సంపాదిస్తే 4 భాగాలు చెయ్యి, 25 రూపాయలు నీ ఇంట్లో కుటుంబ వ్యవస్థకి నడపడానికి నీ భార్యకి ఇచ్చేసి, కూరలు తెచ్చుకుంటుందో పిల్లలు ఫీజులు కట్టుకుంటుందో దాని ఇష్టం, మిగిలిందా మిగలలేదో నువ్వు అడిగే అధికారం నీకు లేదు, దానికి ఇచ్చేసావు అంతే. ఇంకో 25 రూపాయలు ఎవరికైనా రోగాలు వస్తే, అర్జెంటుగా ఎమర్జెన్సీ వస్తే ఓ బ్యాంక్ అకౌంట్లో వేసిపెట్టు, అంటే ఓ ముంతలో వేసి పెట్టుకునేవాళ్ళు. ఇంకో 25 రూపాయలు దాన ధర్మాలు చేసేవాళ్ళు. ఇంకో 25 రూపాయలు వీళ్ళు రోజు పోనీ పోయి రావాలి కదా. మనం ఇప్పుడు నేను ఇక్కడికి రావాలంటే నాకు ఒక వాహనం కావాలి కదా, దానికి ఒక పెట్రోల్ గిట్రోల్ కావాలి కదా, సో దానికి ఖర్చు కావాలి కదా. ఆ ధనం నేను అలా వినియోగించుకోవాలి, అంటే నా ఖర్చుకు వినియోగించు. నాకు ఎంత ఉంది, నాకు 25 రూపాయలు ఉంది, నాకు నేను 100 రూపాయలు సంపాదించినా నా దగ్గర నాకు కావాల్సింది 25 రూపాయలే. కానీ ఇవాళ రోజున 100కి 200 ఖర్చు పెడతాం. అంటే మనం పుణ్యం చేయలేకపోతున్నాము. కలికాలంలో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేయలేకపోవడం వల్ల మనం ఇలాంటివన్నీ అనుభవిస్తూ రావచ్చు. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. మరి ఎలా నివారించుకోవాలి మా పితృదోషాలు? కనీసం మనం సంపాదించే దాంట్లో నుంచి మనం కొంతైనా అన్న సంతర్పణ చేయాలి. అన్నముతోటి నువ్వులతోటి పితృదేవతలు తృప్తి చెందుతారు. ఎందుకని ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టమంటారు. మనం ఎందుకు భోజనం పెట్టమంటారు? నీ పితృదేవతలు సంతోషిస్తారు. ఇంతమంది నా ఇంటికి వచ్చారు రా, ఇవాళ భోజనం చేశారు అని వాళ్ళు ఆనందిస్తే వాళ్ళు వెళ్ళి మొట్టమొదలుగా లక్ష్మీదేవి దగ్గర రికమెండేషన్ పెడతారు. వాళ్ళు భోజనం పెట్టాలంటే వాళ్ళకి డబ్బు ఉండాలి కదా, ఫస్ట్ డబ్బు ఇవ్వను. వాళ్ళు వెళ్ళగలరు, మనం వెళ్ళలేము వాళ్ళ దగ్గరికి. అందుకని వాళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆనందపడే విషయాన్ని మనం చెయ్యాలి. కొంతమంది వాళ్ళ పుట్టినరోజు అప్పుడు, అంటే ఎవరైతే గతించిపోతారో వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళు చనిపోయిన రోజులు ఆ రోజుని ఇలా ప్రత్యేకంగా అన్నదానం అనేవి చేస్తూ ఉంటారు. అలా అన్నదానంతోటి వాళ్ళు తృప్తి చెందుతారు కాబట్టి ఎప్పుడు అన్నదానం శ్రేష్ఠం. ఎక్కడ వెళ్ళినా అన్నదానం అనేది చేయాలి. మీరు ఏది ఇస్తే మళ్ళీ అడగరు, కడుపు నిండా భోజనం పెడితే మళ్ళీ అడగరు, మీరు ఇంకేమి ఇచ్చినా మళ్ళీ అడుగుతారు, ఇంకో ఇంక ఇస్తావా, ఇంకో ఇస్తావా అని అడుగుతారు. అందుకని కావలసినంత భోజనం పెట్టగలిగితే చాలు. అక్కడ వీడి నాభిలేయందు ఉండి పితృదేవతలు తృప్తి చెందుతారట. అలా తృప్తి చెందినందువల్ల మన జీవితం సుఖమయమవుతుంది. మన తర్వాతి తరాల వాళ్ళు బాగుంటారు. వీళ్ళంతా ఎందుకు వాళ్ళు కష్టపడ్డా మన తర్వాతి తరాల వాళ్ళు బాగుండాలని చేశారు? మనం ఇవాళ రోజున స్వార్థపూరితంగా మనం బాగుంటే చాలని ఆలోచిస్తున్నాం, తర్వాత తరం ఎవరు చూశాడండి అనేస్తున్నాం. కానీ పేరెవరికి వస్తుంది? శ్రీరామచంద్రుడు ఒక చిన్న తప్పు చేయడానికి కూడా 100 సార్లు ఆలోచించేవాట. ఎందుకు అని అంటే కనుక నా పూర్వీకుల పేరు నాశనం అవుతుంది. నేను ఏది చేయాలన్నా ధర్మమే చేయాలి, లోక సంరక్షణే చేయాలి.
ఆఖరికి నేను సీతనైనా వదలాలి, నా పిల్లలనైనా వదలాలి, కానీ ధర్మాన్ని వదలకూడదు. ఎందుకు నేను ధర్మాన్ని వదలకూడదు? పూర్వీకులు ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి అహోరాత్రాలు తపస్సు చేశారు. అహోరాత్రాలు తపస్సు చేయడం ఏంటంటే జీవితాన్ని అంతా కాచి పడబోసారు దానికి. అలాంటిది నేను వచ్చి సడన్గా పెరుగు చేసుకుని తినేస్తా అంటే ఎక్కడ వీలవుతుంది? కాదు, నేను కూడా అలాగే ఉండాలి. అలాంటి వాళ్ళే పుడతారు అలాంటి వంశంలో, అంతే కదా. నారాయణుడు పుట్టాడంటే అర్థం ఏంటి? అక్కడ అలాంటి వంశస్థులు ఉన్నారు. మన దగ్గర ఎందుకు పుట్టట్లా? మన దగ్గర అలాంటి వాళ్ళు ఇంకా పుట్టలా. చేసే పని మంచిగా ఉండాలి, చేసే పని మంచిదయ్యి ఉండాలి. అందుకని మనకి ఎప్పుడూ కూడా శాస్త్రం ఏం చెప్తుందనంటే, నీ దగ్గర లేకపోయినా పర్లేదు, మాట సాయం చెయ్యంటుంది. నువ్వు తిండి పెట్టలేవు, ఓకే, వండి పెట్టే టైం లేదు, అది కూడా ఓకే, కానీ మాట సాయం అయినా చెయ్యి. ఈ హోటల్కి వెళ్ళరా, ఇక్కడ భోజనం బాగుంటుందని అన్నా చెప్పు, లేకపోతే నేను ఇంటికి వస్తాను, రావాలంటే చాలా దూరంగా ఉంది, నువ్వు ఎక్కడ పోతావు పో, అలా అనకుండా ఇక్కడికి వెళ్ళి ఇక్కడన్నా తిను, లేకపోతే ఈ పని చేస్తే నువ్వు బాగుంటావు, ఇలాంటి మంచి చెప్పగలిగితే చాలు, అదైనా చెయ్యాలి. మమ్మీ ప్రశ్న. నా పేరు పావని అండి, నల్గొండ నుంచి వచ్చాను. జయలక్ష్మినమ్మ, జయలక్ష్మినారాయణ, మనం దేవుడి గది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? అమావాస్య రోజు చాలా మంచి అంటారు కదా, అసలు అది కరెక్టా? మామూలుగా ఎప్పుడు చేసుకోవాలి? దేవుడు ఎలా ఉంచుకోవాలి? అమావాస్య మంచిది అని అంటే కనుక అమావాస్య చీకటి, అంటే మనం ఆరాధన చేసే దేవతామూర్తుల మీద ఆధారపడి ఉంటుంది. దేవతామూర్తుల పటాల, లేకపోతే మన ఇంట్లో ఉన్నది యంత్రాల, శ్రీచక్రాల, ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. సాలగ్రామ శిలల అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. మనకి జనరలైజ్డ్గా అందరూ చెప్పేస్తూ ఉంటాం మనం, ఎందుకు అని అంటే కనుక వాళ్ళ ఇంట్లో ఏముందో మనకు తెలియదు కాబట్టి మనం పటాలే ఉంటాయన్న ఉద్దేశంలో చెప్పేస్తూ ఉంటాం. అయితే అమావాస్య రోజున దుర్గాదేవికి చాలా ప్రీతి, అందుకని దుర్గాదేవికి శివ సంబంధికమైన ఆరాధనకి శివుడికి కూడా అమావాస్య అంటే ప్రీతి. కాబట్టి ఆ రోజున గనక వారికి అభిషేకం చేసినా, వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పరిచినా చాలా మంచిది. కానీ అసలైతే గనక మనము విగ్రహాలు సాలగ్రామాలు ఉన్నాయంటే రోజు అభిషేకం చేస్తాం కాబట్టి వాళ్ళకి ఇవాళ క్లీనింగ్, అలా రేపటి క్లీనింగ్ అనేది ఉండదు. ఏ రోజుకి ఆ రోజు నీవు ఎలా స్నానం చేస్తావో అలాగ అభిషేకము, తర్వాత వాళ్ళకి గంధము, అలాగే మనము వాటికి సంబంధించినట్టుగా తులసి దళాలో లేకపోతే పుష్పాలు ఇలా ఏ ఒకటి అర్చన చేస్తూ ఉంటాం. ఇది నిత్యం జరిగేది, ఇక్కడ క్లీనింగ్ రోజు జరుగుతుంది. ఈ విగ్రహాలు ఉన్న స్థానం, విగ్రహాలు ఉన్న స్థానము అనేసరికి ప్రమాణాన్ని బట్టి ఉంటుంది విగ్రహాలు. కొంతమంది ఇళ్ళ అసలు మనకి గృహస్థుకి ప్రమాణం ఏంటి అని అంటే కనుక ఇంతటి మీ బొటన వేలు అంగుష్ట మాత్రం, బొటన వేలు ఎంత ఉందో, ఎవర ఇంటి పెద్ద అంటే మా ఆయనది, ఆయన అంగుష్టం ఎంత ఉందో అంత నేను పెట్టుకోవచ్చు, అంతకి నేను అర్హత చెంది ఉన్నాను. అంతటి విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు నాకు ఇవి నియమాలు అని ఉంటాయి. ఈ నియమాల్లో మనము అసలు నెలంతా తుడవకుండా, నెలంతా అసలు దేవుడికి ఆరాధన చేసి పుష్పాలు వేసేసి ఆ పుష్పాల్లో ఉండే పురుగులు పడచ్చు, అక్కడ పుష్పాలు రెక్కలు ఉండిపోవచ్చు, ఎండిపోయి అసలు మనం క్లీన్ చేయకుండా అలాగే ఉంటే గనక ఆ ఇంట్లో ఎప్పుడు అశుచి ఉంటుంది, ఆ ఇంట్లో ఎప్పుడు బాగుండదు, సుఖంగా ఉండరు వాళ్ళు. నెల రోజుల వరకు అమావాస్య వరకు ఎదురు చూసి మీరు ఏమీ చేయకుండా అక్కడ వదిలేసేస్తే దానివల్ల వీళ్ళకి రకరకాల దోషాలు అంటుకుని వీళ్ళ ఇల్లు కూడా పాడవుతుంది. అందుకని మీకు ఆదివారం వీలైతే ఆదివారం, శుక్రవారం కాకుండా మంగళవారం కాకుండా ఏ రోజైనా కనుక మీరు చేసుకోవచ్చు. అయితే మంచి తిది పెట్టుకున్నారనుకోండి, వారం వారం శుక్రవారమో శనివారమో మీకు హాలిడే ఉంటే కనుక ఎప్పుడు ఆదివారం మంచిది. మనకి మనకి ఆదివారం సెలవు అని పెట్టింది ఎందుకు అంటే కనుక భగవత్ కైంకర్యానికి మంచిది. ఆ రోజు నాన్ వెజ్ తినడానికో, లేకపోతే ఆ రోజు మనం తాగి తందనాలు ఆడడానికో కాదు అసలు. ఎందుకు అంటే కనుక మనకి ఇక్కడ ధర్మము సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం సూర్య ఆరాధికులం మనం, తేజో ఆరాధన అంటే తేజస్సుని ఆరాధన చేస్తాం. తేజస్సు అంటే ఏంటి? మనకి సూర్యుడే మొట్టమొదలుగా. ఈ సూర్య ఉపాసన చేస్తాం కాబట్టి సూర్యుడిని ఆరాధించే దినము ఆదివారం కాబట్టి వీళ్ళకి కీర్తి, ఐశ్వర్యము, తేజస్సు, ఆరోగ్యము ఎప్పుడు తగ్గదు, ఆయుష్ కూడా తగ్గదు. అలాంటప్పుడు ఏం చేయాలి? శనివారము మందుడు, శని మందుడు కాబట్టి ఆ రోజు మీరు నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, ఆ రోజు మందంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా పర్వాలేదు, ఆ రోజు మీరు ఏం చేయకపోయినా కూడా పర్వాలేదు. అయితే చాలా మంది ఆదివారమే అన్నీ చేస్తూ శనివారం రోజు అన్నీ వదులుకుంటూ ఉంటారు. అందువల్ల మన జీవితంలో అనేక రకాల అవస్థలు కూడా మనం పడుతున్నాం. మన పూర్వీకులు చేసింది ఆదివారం ఆరాధన చేశారు, సూర్య ఆరాధన చేస్తూ ఉపాసనలు చేస్తూ ఆ రోజు ఉపవాసాలు ఉంటూ మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత భోజనాలు చేసేవాడు. ఇలా చేయడం వల్ల వాళ్ళ తేజస్సు కానీ వాళ్ళ ఆయుష్ కానీ, డాక్టర్స్ ఎక్కడున్నారండి ఇప్పుడు చెప్పే రోగాలు ఎక్కడున్నాయి ఇప్పుడు మనకి, రోడ్డుకు ఒకటి
హాస్పిటల్స్, మందుల షాపులు ఇవే ఉన్నాయి మనకి. అయితే ఇలాంటివి ఏమీ లేకుండా మనం బాగుండాలి అంటే ఆదివారం ఆరాధన విశేషం, లేదు శుక్రవారం, ప్రతి శుక్రవారం మనం ఆరాధన విశేషం. మీరు క్లీనింగ్ అడిగారు కాబట్టి ఆదివారం చేసుకుంటే చాలా మంచిది. చేసుకుని ఆ రోజున దీపారాధన చేసుకుని ఆ రోజు మంచి నైవేద్యం, పాయసమో పరవాన్నమో నివేదన చేస్తే చాలా మంచిది. చిక్కుడుకాయలకి సంబంధించిన కూర నివేదన చేస్తే, సూర్యుడికి చాలా ప్రీతి కాబట్టి వీలైతే ఆదివారం రోజు చిక్కుడుకాయతో చేసిన కూరని నివేదనం, అంటే శాకమును నివేదనం చేయడం, శాకము అంటే కూర, అది నివేదన చేస్తే చాలా మంచిది. అందుకని ఆదివారానికి విశిష్టత దీంట్లో. అమావాస్య వరకు ఎదురు చూస్తే మీకు ఇల్లంతా చికాకు అయిపోతుంది, విగ్రహాలు ఉంటాయి, పటాలు ఉంటాయి. పటాలు ఉన్నా కూడా మన ఇంట్లో మనకి ఇప్పుడంతా డస్టే, ఎక్కడ చూసినా అలా కూడా మనకి డస్ట్ వస్తుంది ఇంట్లోకి. మనం పెద్ద పెద్ద పూజ గదులు ఏముండో, ఎవరి మన ఇల్లు ఎంత పెద్దది కట్టుకున్నా పూజ గది మాత్రం ఏంటో ఇరుగ్గా ఉంటుంది ఎక్కడ చూసినా. అది ఆ ఇరుకు పూజ గదిలో పాపం ఆయన అవస్థలు పడుతూ ఉంటాడు లోపల దేవుడు. దాంట్లో మనం దాని కనీసం వారానికి ఒకసారి కూడా క్లీన్ చేయకపోతే ఆయనకి ఇబ్బంది సంగతి దేవుడు ఎరుగు. ఆయన ఇబ్బందిగా ఉంటే మనకి ఇబ్బంది. సర్వత్రా సర్వాంతర్యామి అయిన పరమాత్ముడిని మనం ఒక స్థానంలో బంధించి ఒక స్థానానికి పవిత్రత ఆపాదించాలని ప్రయత్నం చేసే దానిలో మనకి వచ్చే అస్వస్థతలు ఏంటి అని అంటే కనుక ఇవి సరిగా పాటించకపోవడం, దానివల్ల ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు గురి కావడం, రకరకాల సమస్యలు. మనకి ఇల్లు అనేసరికి, సంసారం అనేసరికి అనేక రకాల చిక్కులతో కూడింది. ఇది వదిలితే ఇంకోటి, ఇది వదిలితే ఇంకోటి, అలా లైన్గా పట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. జలగల్లాగా పట్టి పీడిస్తుంది మన సంసారము అంటేనే ఇది. భగవత్ ఆరాధన సరిగా లేదు. భగవత్ ఆరాధన సరిగా లేకపోయినా మా ఇంట్లో బోల్డ్ ఫోటోలు ఉన్నాయండి, దేవుణ్ణి రోజు చూస్తుంటాం మేము. కనీసం ఏమి చెయ్యము అనుకున్నా కూడా దండమన్నా పెడతావా లేచి? ఎందుకు నువ్వు దండం పెట్టాలి? దానికి కూడా ఒక నిదర్శనం ఉంది మనకి. ఋషులు ఏం చెప్పారనంటే, ఆయన ఇచ్చిన పంచభూతాలని వాడుకుంటున్నాం. సో నువ్వు నిద్రపోయి లేచావు, నిద్రలో పోలా అంటే నీకు భగవంతుడు నీ మీద మహోపకారాన్ని చేశాడు. ఆ మహోపకారం చేసి నీకు పంచభూతాలని సృష్టించి ఇచ్చాడు. అవి నువ్వు దాని ద్వారా నువ్వు జీవించే శక్తిని నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు లేవగానే ఆయనకి నమస్కారం ఏంటి, నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు. నిత్య ఆరాధనలో ఎవరైనా ఏదైనా ఒక చిన్న పని చేస్తే థ్యాంక్స్ చెప్తావు కదా, ఏదైనా ఒక వస్తువు ఇస్తే థ్యాంక్స్ చెప్తావు. ఇన్ని ఇచ్చాడు మనకి, మనం జీవించడానికి ఆధారమైనవి. అందుకని వాటి గురించి ఆయనకి థ్యాంక్స్ చెప్పడమే నిత్య ఆరాధన. అంటే మనం రోజు నమస్కారం చేయాలన్నప్పుడు వారానికి ఒక్కసారైనా ఆయన్ని క్లీన్ చేయాలి, వారానికి ఒక్కసారైనా అభిషేకం చేయాలి. ఏదైనా మంగళవారాలు శుక్రవారాలు పెట్టుకుని అభిషేకం చేయాలి. అభిషేకం చేసినప్పుడు మీరు అన్ని క్లీన్ చేసేయచ్చు, ఎందుకంటే అక్కడ అంతా తడి అవుతుంది అందుకని మీరు అప్పుడు క్లీన్ చేయొచ్చు, అప్పుడేం దోషం లేదు. ప్రత్యేకంగా తీసి పక్కన పెట్టి అన్ని చేసేటప్పుడు మంగళ శుక్రవారాలు చేయకూడదు. అమ్మా ఒక సందేహం ఏంటంటే, శుభకార్యాలలో కుంకుమ కాయ కానీ ఏదైనా పూజ చేస్తున్నప్పుడు కుంకుమ భరణి కింద పడటము కానీ దొరికిపోవడం కానీ జరిగితే అశుభమా? అశుభంగా భావిస్తుంటారు, ఎదుటిగా చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. పాపం తను కూడా పూజ చేసే ఆవిడే కావచ్చు, నేనే కావచ్చు, ఇంకెవరో కానీ కావాల్సి కానీ ఎవరు ఆ పని చెయ్యరు. అనుకోకుండా జరిగిన సంఘటనకి ఎలాంటి పరిహారం ఉంటుంది? దానివల్ల దాని ఆ విధంగా పడడం వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఆ జరగడం వల్ల చేయాల్సిన ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది దానికి చెప్పారని? చాలామంది సందేహం అంటే అనుకోకుండా చేజారి కుంకుమ భరణో, చేతిలో ఉన్న కుంకుమ ఏదో ఒకటి కింద పడిపోతుంటుంది. ఇక అప్పుడు భయం పట్టుకుంటుంది, ఏం జరుగుతుందో, ఏమవుతుందో. అది ఆలయంలోనే కావచ్చు, ప్రతినిత్యం కుంకుమ తీసి మేము పెట్టుకునేటప్పుడు నార్మల్ అయినా కావచ్చు, పూజలో అయినా సరే. దేనికి సంకేతం ఇది? అష్టమి రోజున మనకి శాస్త్రం కూడా ఏం చెప్పింది అంటే, అష్టమి రోజున పసుపు కానీ కుంకుమ కానీ మంగళ ద్రవ్యాలు నేల మీద పడితే ఇక అప్పుడు ఏదో ప్రమాదం వాటిల్లబోతుంది అని అర్థం. ఒక సంకేతం అది. అయితే మిగతా రోజులు ఈ శుభకార్యాలు వీటిల్లో మనం ఆలోచిస్తే తొందరపాట్లో మనం చేయడం. అయితే కొన్ని చోట్ల మనం వచ్చేసరికి ఈ స్థానంలో జాగ్రత్తగా ఉండాలి అని మన పెద్దలు, ఏంటి మంగళ ద్రవ్యాలని ఏ రోజున తీసుకెళ్తావో చెప్పలేం కదా, నువ్వు అష్టమి రోజు బొట్టు పెట్టుకుంటావు, నవమి రోజు బొట్టు పెట్టుకుంటావు, ఏకాదశి అయినా బొట్టు పెట్టుకుంటావు. అలాంటి సమయంలో దీని కింద పడేయకూడదు అంటే, ఇది కింద పడితే దోషము అనేది నీ మనసులో ఉంటే నువ్వు కింద పడేయకుండా జాగ్రత్తగా ఉంటావు కదా. అందుకని దీని గురించి ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా కింద పడేయకూడదు అని ఒక నిర్దేశమైన భావాన్ని మన మనసులోనే పెట్టేసుకుని దాని ప్రకారంగా మనం అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మన జీవితం అంతా.
అయితే దీంట్లో మీకు పడిపోవడం వల్ల మనకి ఒకసారి దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించగానే ఆరిపోవచ్చు, ఒక్కోసారి గాలిలా వచ్చి ఆరిపోవచ్చు, హారతి కర్పూరం ఇస్తుంటే ఆరిపోవచ్చు. అలాంటి సమయంలో ఏదైనా దోషమా అని కూడా మనకు అనిపించవచ్చు. అలాంటి సమయంలో మనం ఏం చేస్తాం, మళ్ళీ కృష్ణకృష్ణ అని పరమాత్ముడిని తలుచుకుని మళ్ళీ మనం దాన్ని దీపాన్ని వెలిగిస్తాం. ఈ మంగళకర ద్రవ్యాలకి గౌరీదేవి అధిపతి, లేకపోతే లక్ష్మీదేవి అధిపతి. వీరిద్దరిలో ఎవరినైనా 3 సార్లు తలుచుకుని ఈ దోషము ప్రతిహతం అవుగాక, అంటే ఈ దోషము నివారణ అవుగాక అని చెప్పి మనసులో తలుచుకుంటే ఆ దోషము నివారణ చేయబడుతుంది. కలియుగంలో భగవంతుడి యొక్క నామ సంకీర్తనతోటి మీరు ఎటువంటి మహాపాపాలని కూడా తీసేయచ్చు. ఎందుకంటే మనకి తపస్సు చేసే శక్తి కానీ యజ్ఞయాగాది క్రతువులు చేసే సమయం కానీ మనకి లేదు కాబట్టి, అందుకని నామస్మరణ చాలు అని చెప్పారు. ఈ నామస్మరణ ఎలా ఉండాలి అని అంటే భయముతో అయి ఉండకూడదు, బాధతో కూడినదై ఉండకూడదు, శరణాగతితో కూడినదై అయ్యి ఉండాలి, ఇంకేది కాదు. అదే చెప్పాను చూడండి, ఏ సమస్య అయినా ఉండనివ్వండి మన జీవితంలో, నాకు భగవంతుడే కావాలి, శరణాగతి ఆయనే, అమ్మనో స్వామినో ఎవనో ఒకళ్ళు నేను పట్టుకున్నాను, ఆ తత్పరతని నాకు కావాలి అని గట్టిగా నేను పట్టుకున్న తర్వాత నాకు ఏ దోషం ఉంటుంది? ఏ దోషము ఉండదు. నేను వారి అభిముఖంగానే చెయ్యాలి, కానీ ప్రతిముఖంగా ఏమి చెయ్యను అని నా నిర్ణయం అయినప్పుడు నేను అభిముఖంగానే చేస్తాను, ప్రతిముఖంగా ఏమి చేయను. ఆ రోజు అది పడిపోవడం నిర్దేశం అయి ఉండొచ్చు అని నా మనసులో అనుకున్నాను అనుకోండి, ఆవిడ చేసింది, నేను కాదు. అయితే యద్భావం తద్భవతి, ఏదైనా నీవు భావన చేసిన విధానంలో ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా 100 సార్లు అక్కడ మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది, వేద మంత్రాల సాక్షిగా మనకి పెళ్లిలో జరుగుతూ ఉంటాయి, పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం కూర్చుని ఎంతసేపు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని నెగిటివ్ ఎనర్జీని మనం బాగా 100 సార్లు అనుకుంటే తదాస్తు. ఎక్కడ దేవతలు వస్తారు ఆ స్థానానికి, ఆ స్థానానికి దేవతలు వస్తారు కదా ఖచ్చితంగా. వేద మంత్రాలు ఎక్కడైతే పఠిస్తారో అక్కడ దేవతలు వస్తారు. మనకి కనిపించరు, అదృశ్యంగా ఉంటారు కాబట్టి వీళ్ళు లేరు అని మనం అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా గాలి నీరు నిప్పు అన్నీ అందుతున్నాయి అని అంటే కనుక వారు ఉన్నారు, వారు వస్తున్నారు మనం పిలిచినప్పుడల్లా అని అర్థం. అలాంటి సమయంలో ఖచ్చితంగా మంగళం, ఖచ్చితంగా మంగళం అంటే సరే అమ్మా నీ కోరిక నెరవేరుగాక అంటారు. అందుకని మీరు ఆ సమయంలో ఇవన్నీ ఆలోచించకుండా ఆ అమ్మవారిని నామస్మరణ చేయండి, వీటిలన్నిటికీ అధిపతి అయిన గౌరీదేవిని ఆలోచన చేయండి మనసులో. ఆమె ఎలాగ నిండుగా బొట్టు పెట్టుకుని అందంగా కనిపిస్తుంది ఆ లక్ష్మి కానీ అన్న దుర్గ కానీ, అది ఒక్కసారి తలుచుకోండి చాలు, ఈ దోషం పోతుంది అని మనసులో అనుకోండి. అప్పుడు దోషం వీళ్ళు చెప్పిన దానికి తదస్త అంటారు దేవతలంతా. దేనికి భయపడమని, భయపడుతూ ఆరాధన చేయమని మనకి చెప్పలేదు, ఈ ఆరాధన చేయడం వల్ల నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు అని చెప్పారు అంతే. అందుకని ఈ మంగళకర ద్రవ్యాలు పడేయకూడదు అనడానికి అష్టమి తిథిని మాత్రం శ్రేయస్కరంగా తీసుకుంటారు. ఒకవేళ అష్టమి తిథి రోజున జరిగితే మీరు ఒక 1 వారం రోజుల నుంచి 11 రోజుల వరకు గౌరీ పూజ చేయాలి అని నియమంగా పెట్టుకుని గౌరీ పూజ చేయడం వల్ల మీకు ఈ రాబోయే ఆపద కాలంలో ఏదైనా ఉంటే కనుక ఆపద నివారించేసేసి చిన్నదాంతో పోతుంది. సమస్య వస్తుంది కానీ చిన్నదాంతో పోతుంది. ఎవరికో హార్ట్ సర్జరీ అవ్వాలి, స్టంటేసి వదిలేస్తారు, వాడైతే 5 నిమిషాలు 10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాడు. హార్ట్ సర్జరీ వాడు 4-5 గంటలైనా రాడు, వస్తాడో లేదో తెలియదు. ఆ భయం కన్నా కూడా వీడు హాయిగా నవ్వుతూ వచ్చేస్తాడు. ఆ స్టేజ్ని మనకి ఎప్పుడూ అమ్మవారు ఇస్తుంది, అది అన్నమాట. చక్కగా మీ ప్రశ్న. మామూలుగా ఇంట్లో గబ్బిలాలు వస్తాయి కదమ్మా, అవి తగిలి చనిపోయినా గబ్బిలం వస్తే ప్రమాదమా? శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే కాకి, గబ్బిలము, తర్వాత గుడ్లగూబ ఈ 3 జాతి పక్షులు గనక ఇంట్లోకి ప్రవేశిస్తే దానికి తగు శాంతి చేయాలి. అంటే ఇంట్లో ఏదైనా మృత్యువు సంభవించబోతుంది అన్నప్పుడు అవి మన ఇంట్లో ప్రవేశిస్తాయి. అందువల్ల ఇంటి పెద్దకి, మనం ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా ఇంటి పెద్దకి ప్రమాదం వాటిల్లబోతుంది అంటారు. అది పెద్దకే ప్రమాదం అని కాదు, ఎవరికైనా అవ్వచ్చు. కాకపోతే దీన్ని మాత్రం మనకి శాస్త్రం మాత్రం పెద్దగా ప్రమాణం చెప్పింది కాబట్టి ఈ పెద్దగానే ప్రమాణం తీసుకోవాలి మనం. ఈ పెద్దకి ఏదైనా మృత్యువు రాబోతుంది అని సంకేతం, లేదా దీర్ఘకాలికమైన అనారోగ్యం రాబోతోంది అని అర్థం. అంటే ఆయన జీవించి ఉండి కూడా జీవచ్ఛవంలాగా ఏ మంచం మీద పడి ఉంటాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితి మీ ఇంట్లో ఎదురయ్యే ముందు ఇవి వస్తాయి. మనకి ఎప్పుడు కూడా ప్రకృతి మనల్ని ముందే సంకేతం ఇస్తుంది, ఒరే విధవా నువ్వు ఇలాంటి విధవ పనులన్నీ చేస్తున్నావు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పడేస్తున్నావు, దానివల్ల మొత్తం సృష్టి నాశనం అయిపోతుంది అని ప్రకృతి వైపరీత్యాలతోటి మనకి తెలియజేస్తూ ఉంటుంది. అక్కడక్కడ మనకి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. ఏంటంటే ఇకనైనా నువ్వు జాగ్రత్త పడు, తర్వాత నీ తరాల వాళ్ళు బాగుంటారు అని తెలియజేయడం. అలాగే ప్రకృతికి సంబంధించిన అనేక రకాల పక్షి జంతువులు జాతులు కూడా మన దగ్గరికి వస్తాయి. అలాగే పావురం మన ఒళ్ళో వచ్చి వాలింది అనుకోండి, మనకి ఖచ్చితంగా మృత్యు వాటిల్లబోతుంది అని అర్థం. ఇది ఎలాగా, శివ చక్రవర్తికి
పావురం ఒంట్లో వాలిన తర్వాత ఆయన ఒళ్ళంతా కోసి కోసి దానికి ఇస్తాడు. అప్పుడు అప్పుడు అక్కడున్న రిషి చెప్తాడు ఏమని అని అంటే కనుక, నీవు పావురం వాలింది కాబట్టి నీకు మృత్యువు వాటిల్లబోతుంది, ఈ పావురాన్ని నమ్మకు. అది ఇంద్రుడు కానీ పరీక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయన మొత్తం ఒళ్ళంతా కోసి దానికి తూస్తాడు. ఒక పావురాన్ని తూయడానికి నువ్వు అంతటి బలిష్టమైన వ్యక్తి యొక్క శరీర భాగాలు మొత్తం ఇచ్చినా కూడా పావురాన్ని తూచలేకపోతాడు. అందువల్ల పావురం ఒంటి మీద వాళ్తే గనక అది దోషము అని మనకి తెలుస్తుంది. అంటే మనం ఎందుకు ఇవన్నీ పురాణాలు ఎందుకు చదవాలి అంటే గనక వీటిల ద్వారా నీ జీవనశైలి తెలుస్తుంది. నీ జీవితంలో ఏ చేస్తే రైట్, ఏ చేయకపోతే రాంగ్ ఇలాంటివన్నీ తెలియాలి అంటే గనక నీకు ఇది చదవాలి, చదవడం వల్ల తెలుస్తుంది. లేదా ఎవరైనా చెప్తే వింటే తెలుస్తుంది. ఇలాంటి వాటిల్లో మీకు తెలియజేసేది ఏంటి అని అంటే గనక రోగము లేకపోతే మరణము రెండు. అందుకని వెంటనే పిలిచి తగు శాంతి చేస్తారు. ఎవరినైనా పూజాని ఇంటికి పిలిచి ఆయుష్ హోమం చేయడం కానీ, లేకపోతే వీళ్ళకి సుదర్శన హోమాలు చేయడం కానీ, లేకపోతే నారాయణుడి గుళ్ళోకి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం, శనివారం రోజున పెట్టడం, ఇలా దీపం పెట్టడం. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో వచ్చే అశుచి నివారించబడుతుంది అని మన పెద్దలు మనకి ప్రమాణంగా మన ఋషులు మనకి తెలియజేయడం జరిగింది. శాస్త్రంలో ఉంది ఇవన్నీ. ఆ ఈ పక్షుల వల్ల ఏంటి అని అంటే కనుక వీటి కళ్ళు మంచివి కాదు, ఇవి నెగిటివ్ ఎనర్జీని ప్రసరిస్తాయి. అవే వస్తే ఎందుకు మిగతావన్నీ ఎందుకు కావు అంటే కనుక కుక్కను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. కుక్కను కూడా ఇంట్లో తెచ్చుకొని పెంచుకుంటాం మనం. కుక్కను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ఎందుకు అంటే దాని కళ్ళ నుంచి వచ్చే రేసెస్ విషవాయువుని చూపిస్తాయి అన్నమాట మన ఇంట్లో. అందుకని మనం తినే వస్తువులు ఏదైనా చూసాయంటే, వండే వస్తువులు చూసాయంటే అది దేవుడికి నివేదన చేయడానికి పనికిరాదు, అయిపోయింది అక్కడ, అది విషంగా మారిపోయింది అని అంటారు. ఇది శాస్త్రం, ఎవరో మనం ఎవరికో ఎగెన్స్ట్ అవ్వాలని చెప్పేది కాదు. అలాగే వీటి కళ్ళకు కూడా రేసు అలాగే ఉంటుంది. మనకి కళ్ళే ప్రమాణం దేనికైనా, ఎందుకంటే మనం నేను నిన్ను చూస్తున్నాను అనేదే ప్రమాణం. నేను ఈ సృష్టిని చూస్తున్నాను అంటే నేను దేనివల్ల చూస్తున్నాను, నేను కళ్ళ వల్ల చూస్తున్నాను, స్పర్శ వల్ల అనుభవిస్తున్నాను, దాని తర్వాత తిన్నందువల్ల, గ్రాణించినందువల్ల, నేను వాసన వల్ల, అలా లైన్గా వస్తాయి మనకి మన ఇంద్రియాలు అవన్నీ తర్వాత వస్తాయి. అంటే ఈ మొదటి ప్రమాణం ఏదైతే మనకి చెప్తుందో అది నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల అది దానికి పొద్దున పూట కళ్ళు కనిపించవు కాబట్టి మన ఇంట్లో వచ్చి పడచ్చు. కానీ అది మనకి ఇంకో సంకేతాన్ని ఇస్తుంది. అందువల్ల దీనికి వెంటనే ఈ శాంతులు, ఈ రెండు శాంతులు చేసుకోవచ్చు. అయ్యో మేము హోమాలు చేసుకోలేము, అంత పెద్ద పెద్ద ఖర్చు పెట్టలేమంటే వెంటనే నారాయణుడి క్షేత్రానికి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టించండి ఆయన దగ్గర. అలా కూడా మీ దోషం నివృత్తి చెందుతుంది. ఆయన దర్శన మాత్రమునే చాలు, ఈ నివృత్తి జరిగిపోతుంది. అయితే అది ఇంకా క్షేత్ర దర్శనం అయితే ఇంకా మంచిది, లేదు మీ ఇంటి పక్కన ఉన్న దేవాలయానికి కూడా వెళ్ళి రావచ్చు. ఇలా చేస్తే ఇది విశేషం. అందుకని ఇది పెద్దదైనా చిన్నదే. అమ్మా ఇంకొక డౌట్ అమ్మా, నిత్య ఆరాధన చేస్తాం కదా, ప్రతిరోజు సంకల్పం చెప్పుకోవాలా, ప్రతిరోజు నైవేద్యం పెట్టాలా, షోడశోపచార పూజ అంటారు కదా, అది మాకు రాదు కదా, ఆ పూజా విధానం ఎలా చేయాలి? షోడశ ఉపచారాలు అనేసరికి రోజు నైవేద్యం పెట్టాలి, రోజు సంకల్పం చెప్పాలి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకు అని అంటే కనుక మనం ఇంట్లో ఆరాధన చేసేటప్పుడు వాళ్ళకి ఉద్వాసం చెప్పం. మనం ఏదైనా హోమం చేసినప్పుడు, వ్రతం చేసినప్పుడు, కలశంలోకి ఆవాహన చేసినప్పుడు, ఒక పీఠం మీదకి ఆవాహన చేసినప్పుడు ఉద్వాసన చెప్తాం అయిపోయిన తర్వాత. కానీ నిత్య ఆరాధనలో మన ఇంట్లో ఉన్న దేవుడికి ఎప్పుడు ఉద్వాసన చెప్పాం అంటే ఈయన పూజ వచ్చి చూసి తినేసి వెళ్ళిపో అన్నని చెప్పినట్టు అనమాట. అంటే మన తర్వాత ఆయనతో అవసరం లేదు కదా, అంటే రోజు ఇన్ని ఉపచారాలు చేయాలి. కానీ ఎప్పుడైతే మీరు భగవంతుడి ఇంట్లో ఆహ్వానం చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారో, పూజ చేస్తున్నారో, దాంట్లో నిత్య సంకల్పాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు మీరు సంకల్పం చెప్పాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన తిథుల్లో, ప్రత్యేకమైన తిథుల్లో అంటే మనం ఇప్పుడు బర్త్ డేట్లు చేసుకుంటున్నాం, బర్త్ నక్షత్రాలు చేసుకోవాలి, అసలు నక్షత్రాలు పోయిన తిథులు చేసుకుంటాం. అయితే వీటిని వదిలేసేసి మనం డేట్లలో చేసుకుంటున్నాం. అలాంటి సమయంలో అయినా సరే, ఏదైనా పెళ్లి రోజుల్లో అయినా సరే, అప్పుడు మనం సంకల్పం చెప్పుకుని క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు, దేవాలయంలో అర్చన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రం మనం సంకల్పం చెప్పించుకోవాలి. మిగతా రోజులంతా మొదటి రోజున మీరు ఏవైతే ఆరాధన చేసుకుని మీరు భగవంతుడిని ఆహ్వానం చేసుకున్నారో అదే. మీరు నమస్కారం చేసుకునేటప్పుడు భగవంతుడి ముందు బ్రాహ్మలైతేనేమో వారి యొక్క ప్రవర చెప్పాలి, వారు ఏ వంశానికి చెందిన వాళ్ళు, ఏ ఋషికి గోత్రికులు, అలా చెప్పి వాళ్ళు అప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళకి సాష్టాంగ నమస్కారం లేదు కాబట్టి వాళ్ళు పంచ నమస్కారం చేస్తారు. అలాగే మనకి షోడశ ఉపచారాల బదులు పంచ ఉపచారాలు అని ఉంటాయి. పంచోపచారాలు అనంటే ఏంటి అని అంటే కనుక భగవంతుడికి దీపం పెట్టడం, ధూపం పెట్టడం, అర్ఘ్యపాద్యాలు ఇవ్వడం, తర్వాత గంధాది పసుపు కుంకుమ లేపనాలు అంటే అవి సమర్పణ చేయడం,
ఏమీ లేకపోతే అక్షింతలు సమర్పణ చేయడం చేసి మనము పూజ చేయడం, అర్చన చేయడం, పుష్పాలతోటో దేనితోటో ఒక దాంతో అది చేయడం. దీంతో మీ ఐదు అయిపోయినాయి. ఈ ఐదు అయిపోయిన తర్వాత దండం పెట్టుకుని మీరు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళచ్చు, లేదా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి వ్రతం చేసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు. పంచ ఉపచారాలు మాత్రం మనం నిత్యం చేయాల్సే ఉంటుంది. ఏది చేయలేనప్పుడు మూడైనా కనీసం చేయాలి. అంటే ఒక్కొక్కసారి మనకి పరిస్థితి అది కూడా ఉండదు. ఏది లేకపోతే కనుక ధూపము దీపము నైవేద్యం ఇది ఖచ్చితంగా చేయాలి. ఇది చేస్తే కనుక మీకు ఎప్పుడు ఏ సమస్య రాదు ఇంట్లో. అమ్మ మన మంత్రం తీసుకుంటాం కదమ్మా, అది ఎట్లా పఠించాలి? కొంతమంది మంత్రం తీసుకురమ్మా, మీరు గురువు దగ్గర తీసుకోలే కదా అని అంటుంటారు కదా, ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది? మామూలుగా నారాయణ మంత్రం అని ఇవన్నీ మంత్రం ఉంటాయి కదమ్మా, ఎట్లా పఠించాలి? మంత్రోపదేశం తీసుకున్నప్పుడు ఒక విధి, మంత్రోపదేశం తీసుకున్నప్పుడు మీకు గురువే గురుముఖత ఏదైతే విధిని ఇచ్చారో ఆ విధిని మనం ఖచ్చితంగా పాటించాలి. మంత్రోపదేశం తీసుకోలేదు, తరతరాల నుంచి మనకి ఒక ఆచార వ్యవహారాలు నడుస్తున్నాయి ఇంట్లో, ఈ విధంగా ఆరాధన చేయాలి, ఇవి చేస్తున్నాం, ఇలాంటప్పుడు మనకి అవి మాత్రమే సిద్ధాంతాలుగా చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక సిద్ధి పొందడానికి కూర్చున్నాం, ఆ సిద్ధి పొందడానికి కూర్చున్నప్పుడు ఆ సిద్ధికి సంబంధించిన నియమాల్ని పాటించాలి. అంటే అష్టాక్షరి గనక మనం జపం చేస్తున్నాము, అష్టాక్షరి జపం చేస్తున్నప్పుడు ఆ శ్రీహరిని ఉపాసించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క, అంతే కదా. ఎప్పుడైతే శ్రీహరిని ఉపాసించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో, ఫస్ట్ శరణాగతి చేయడం, అంటే నా నేను నాది అనే భావన వదిలేసేసి సంపూర్ణ శరణాగతి చేయడం. చేసిన తర్వాత ఆయనకి సంబంధించిన ఉచిత ఆసనాన్ని ఆయనకి ఏర్పాటు చేసి ఆయన ఆహ్వానం చేసుకుని ఆరాధన చేసుకుని ఎన్ని రోజులు నేను నియమం పెట్టుకుంటున్నాను, నిద్రాహారాలు మానేస్తానా, ఉపవాస దీక్షలు తీసుకుంటానా, లేకపోతే ఇంత జపం చేస్తానా, బ్రహ్మచర్యం పాటిస్తానా, ఇలాంటి నియమాలతోటి మనకి ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం దీక్ష తీసుకుంటామో ఆ దీక్షలో ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి పనికిరాదు. ఇవాళ రోజున మనం దీక్షలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తుంటాం. ఎవరైనా అసూచిగా ఉన్నవాళ్ళు, అంటే బయట ఉన్నవాళ్ళు, ఎవరైనా పోయిన వాళ్ళు, లేకపోతే మైలలో ఉన్నవాళ్ళు, ఎవరైనా మనకి తగలడం వల్ల మనం చేసిన పవిత్రత పోతుంది, దీక్ష యొక్క పవిత్రత పోతుంది. అంటే నిన్ను నువ్వు బంధించుకోగలిగే స్థానం నీకుంటే, స్థితి ఉంటే అప్పుడు నువ్వు అలాంటి దీక్ష తీసుకోవాలి. లేదు అంటే కనుక ఇన్ని రోజులు ఇంత జపం చేస్తాను, ఇంత జపం చేస్తాను ఇలాంటి నియమాలతోటి, ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి, ఖచ్చితంగా జప సంఖ్య ఎంత అనుకుంటారో అంత సంఖ్య పూర్తి చేసుకోవాలి, తర్వాత మీరు ఉపచారాలు ఉపవాసాలు ఒక పూట భోంచేయాలి. ఎందుకు ఆహారం తీసుకోకూడదు అంటే ఆహారము మన మనసును నియంత్రిస్తుంది కాబట్టి, మన బుద్ధిని నియంత్రిస్తుంది కాబట్టి. మనం ఎప్పుడైతే కనుక ఆహార నియమాలు సరిగా లేకపోతే ఆటోమేటిక్గా మనకి క్రోధము, లేకపోతే మనసు ఇంకో చోటికి, మనసు గుర్రం లాంటిది ఎటుపడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాటిల్లోకి వెళ్లకుండా ఉండడానికి మనము ఒక పూట భోజనం చేస్తాం. ఉపవాసము అనేసరికి భగవంతుడి దగ్గర నివాసం చేసి భగవంతుడినే స్మరణ చేసి భగవంతుడికి సంబంధించిన విషయాల్నే మాట్లాడుతూ ఆ దినము అంతా సత్యమునే మాట్లాడుతూ నడిపేది. ఉపవాసం అంటే ఆహారాన్ని వదిలేసేది కాదు. అయితే ఇలా ఎవరైతే కనుక పాటించగలుగుతారో వాళ్ళు దీక్ష తీసుకుని మంత్రోపాసన చేస్తే కనుక ఎటువంటి వ్యక్తికైనా సరే, కులమతాలకి కానీ స్త్రీ పురుష లింగ భేదం కానీ ఎప్పుడూ లేదు, శుచిగా ఉన్నప్పుడు మీరు కూర్చుని ఎప్పుడైతే ఆరాధన నియమాల్ని పాటించి చేస్తారో ఖచ్చితంగా మంత్రసిద్ధి జరుగుతుంది. మంత్రసిద్ధి జరగదు అని అంటే కనుక ఆ సమయంలో నేను సంపూర్ణ శరణాగతి చేయలేదు తప్ప ఇంకేం లేదు, లేదా వాటికి సంబంధించిన నియమాలు పాటించలేదు. నియమాలు ఇవే, మనకి మనం నియంత్రణ చేసుకుంటున్నాము. మనం బయటికి వెళ్ళాం, బాగా చూసాం, టీవీ చూసాం, ఒక సీరియల్ చూస్తాం, ఇంకో సీరియల్ చూడాలనిపిస్తుంది, రేపేమవుతుంది ఆ సీరియల్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల అంటే ఏంటి, మన మనసు పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటుంది, దాన్ని నియంత్రించాలి. నువ్వు ఇంకేదో నియంత్రించక్కర్లా, నీ మనసుని మాత్రమే నియంత్రించాలి. నీ చూపు ఏదైతే చూస్తుందో అది మనసుకి సంకేతం ఇస్తే అది మెదడుని పాడుచేస్తుంది, అందుకని దాన్ని నియంత్రించమని చెప్తున్నారు. అవే ఈ నియమాలు, అంతే. అందుకని ఇవి చేయగలిగితే మీకు కూడా అమ్మవారు మాట్లాడచ్చు, నాతో కూడా మాట్లాడచ్చు, ఆవిడతో కూడా మాట్లాడచ్చు, ప్రతి ఒక్కరితో మాట్లాడచ్చు. భగవంతుడి యొక్క శక్తి ఒకరికే లభ్యమవుతుంది అనేది కాదు, ఒక రాజకీయ నాయకుడికైనా, ఆఖరికి రిక్షావాడికైనా, మధ్యస్థుడికైనా, ఆడ వాళ్ళకైనా, మగవాళ్ళకైనా, ఎటు కాని వాళ్ళకైనా కూడా ఇది ఖచ్చితంగా అమ్మవారు సిద్ధించాలంటే సిద్ధించి తీరుతుంది. వాడు కూర్చోవాలి, పట్టుదలతో సాధించాలి. విశ్వామిత్రుడు క్షత్రియుడు, ఆయన తపస్సు చేశాడు. తపస్సు ఎన్ని రోజులు చేశాడు ఆయన? ఏమని తపస్సు చేశాడు? బ్రాహ్మణత్వం పొందాలనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? 400 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రాహ్మణత్వం సిద్ధింపజేసిందా? సిద్ధించింది. అంటే ఆయనకు అన్ని సంవత్సరాలు చెయ్యాలి అంటే నేను మరణం కూడా దూరం అవ్వాలి. నా గట్టి స్ట్రాంగ్ విల్ ఏంటి?
నేను గట్టిగా కోరుకుంది ఇది కనుక సిద్ధించింది. సిద్ధించింది ఎందుకు నన్ను, నాకు బ్రహ్మర్షి పది రావట్లేదు అంటే నేను బ్రాహ్మణ్ణి కాదని రావట్లేదు అని బ్రాహ్మణత్వం పొందాలనుకున్నాడు ఆయన క్షత్రియుడయ్యింది. అది కూడా సిద్ధించింది. అంటే భూమి మీద సాధ్యము కానిది ఏదీ లేదు, సాధ్యపడుతుంది. అయితే ఈ సాధ్యపడుతుంది అనడానికి ఏముండాలి, నా దగ్గర గట్టి విల్ పవర్ ఉండాలి. నా విల్ పవర్ నన్ను ఖచ్చితంగా అమ్మవారితో మాట్లాడిస్తుంది. అది మాట్లాడించడానికి మీరు ధైర్యంగా ఉన్నారా? ఎందుకు అంటే భగవంతుడిని చూసిన తర్వాత మనం మైమరిచిపోదాం, ఏం అర్థం కాదు, ఏం అడగాలి అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి అమ్మవారు అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చిన్న బాలికలా కనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఉగ్ర రూపంలో కనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి రాజసంగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని. అన్ని రూపాల్లో కనిపిస్తుంది. ఈ మూడు తత్వాలు మన దగ్గర ఉన్నవి, సాత్విక రాజస తామస గుణాలు మనలో ఉన్నవి. అంటే మనలో ఆ రోజు ఉన్న ప్రేరణ వల్ల అమ్మవారి యొక్క రూపము మారుతుంది. అందుకని మీరు సిద్ధి పొందాలంటే మీరు అంత సాత్వికంగా ఉండగలగాలి. శుక్రవార పూజా మహోత్సవం అని మీరు పల్లె పల్లెలో వాడవాడలా చేయించారు కదా, ఆ మహోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి, అది అందరూ చేసుకొని చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, దీని గురించి మాకు కొద్ది వివరంగా చెప్పగలరా? లక్ష్మీదేవిని ఆరాధన చేయాలంటే శుక్రవారం సాయంత్రము చాలా విశేషం. అయితే చాలామంది ఎంతసేపు మనకి ఒక చోట కూర్చుని అందరితో కూడి, ఇప్పుడు చూడండి మీరు ఏదైనా ఒక గోష్ఠితో చేయాలి అంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే గోష్ఠితో వెళ్ళాలి. గోష్ఠి అంటే ఏంటి? సామూహికంగా. ఎగ్జాక్ట్లీ, సామూహికంగా. అయితే ఇంతమందిని నువ్వు తీసుకెళ్ళడానికి ఎంత శ్రమ కోర్చాలి? నీ నీవు మొత్తం, అసలు నీ మొత్తం నీ ఎమోషన్స్ పోతాయి దాంట్లో. ఎందుకు పోతాయి? ఒకడు ఒక రకంగా చెప్తాడు, ఒకడు ఇంకో రకంగా చెప్తూ ఉంటాడు. ఏ చెప్పినా అందరినీ కాదురా బాబు రండిరా అని చెప్పి కూర్చోపెట్టి ఒక చోట ఆ భగవద్ దర్శనానికి మనం తీసుకెళ్లాలంటే తాతలు దిగొస్తారు కష్టం కదా. అందుకని అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడట, ఇంతమందిని గోష్ఠిని తీసుకొచ్చిన వాడు ఏమి పూజ చేయకపోయినా వాడిని ఫస్ట్ అనుగ్రహిస్తాడట. ఎందుకు ఇంత కష్టపడ్డాడే వీడు పాపం అని చెప్పి వాడిని అనుగ్రహిస్తాడట ఫస్ట్ స్వామి. అలా అనుగ్రహిస్తాడు. అందుకని మనకి సామూహిక కుంకుమార్చనలు, సామూహిక ఆరాధనలు, సామూహిక లలితాపారాయణాలు, సామూహిక లక్ష్మీ పారాయణాలు, విష్ణు సహస్రనామ పారాయణ, ఇలాగా అన్నీ సామూహికంగా ఏర్పడ్డాయి. నీవు లక్ష ఆరాధన పూర్తి చేయాలనుకుందాం, లక్ష ఆరాధన నువ్వు ఎన్నిసార్లు విష్ణు సహస్రనామం చదివితే లక్ష ఆరాధన పూర్తవుతుంది కదా. అదే 100 నుంచి 200 మంది అక్కడ కూర్చుని చేశారనుకోండి, 1000 నామాలు ఇంటూ 100 అక్కడే పూర్తయినట్టు, ఒకేసారి 100000 కుంకుమార్చనలో మీరందరూ భాగస్వాములు అయినట్టు. సో 100000 కుంకుమార్చనలు, 100000 ఆరాధనలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనకి ఒకేసారి 100000 ఫలితం మనకు కూడా సిద్ధిస్తుంది. అయితే నా ఉద్దేశం ఏముండింది అని అంటే కనుక, గ్రామాల్లో చాలామంది పూజలు చేయలేక అవస్థపడుతూ ఉంటారు. ఎందుకంటే పాపం పొద్దున్నే లేచి వాళ్ళు పొలం పనులకు వెళ్ళిపోతారు. వ్యవసాయ ఆధారిత దేశం అన్నది. అందరూ చాలామంది సిటీలో చాలామందికి చెప్తూ ఉంటారు, అమెరికా కూడా వెళ్ళి చెప్పేసి వస్తూ ఉంటారు. కానీ అదే మన గ్రామాల్లోకి వెళ్ళి చెప్పేవాళ్ళు కరువు అవుతూ ఉంటారు. వాళ్ళకి పాపం ఏం తెలియదు వీటి గురించి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జాతర చేసుకుంటారు ఆషాఢ మాసంలో, గ్రామదేవత ఆరాధన చేసుకుంటారు. దీనికి మించి ఇంకేమన్నా ఉన్నాయంటే పాపం వీళ్ళకి ఏం తెలీదు, అంతవరకే తెలుసు. అయితే అలాంటప్పుడు ఒక లక్ష్మీదేవిని పొందాలనుకోండి అంటే ఏంటి, అమ్మో బాబు పెద్ద యజ్ఞం చేయాలేమో, ఎంతో మందిని పిలిచి పూజలు చేసి వాయనాలు ఇచ్చి రకరకాలు చేసేయాలేమో, ఇలాంటివన్నీ చేయాలంటే నాతోటి ఎక్కడ అవుతుంది? నేను 100 రూపాయలు కూలికి పోతున్నాను, 200 కూలికి పోతున్నాను, 500 కూలికి పోతున్నాను. నేను పోయి వచ్చి ఇంటికి వచ్చి నేను ఇవన్నీ ఎక్కడ చేసుకోగలుగుతాను అని ఆలోచిస్తూ ఉండడం వల్ల మన సనాతన ధర్మము అడుగంటిపోతుంది. ఇది రోజు రోజుకి చాలా మంది నుంచి విడబడిపోతుంది. ఏం లేదు, పూజలు ఏం లేవు, మనకు ఆరాధనే లేదు. ఎవరు ఎటు పిలుస్తే అటు పోతాం. నువ్వు దీనికి పిలువు నేను వస్తాను, దానికి పిలువు నేను వస్తాను, దీనికి పిలిచినా నేను వస్తాను, నాకేం లేదు కదా అనే స్థితి రాకుండా ఉండాలంటే నీకు భగవంతుడు అతి సులువుగా దొరుకుతాడయ్యా బాబు, నువ్వు ఇంత కష్టపడక్కర్లేదు, నువ్వేం చేయక్కర్లేదు అనేది తెలియజేయాలి అని చెప్పి లక్ష్మీనారాయణ సేవా సమితి అని చెప్పి నేను 2006 ఎస్టాబ్లిష్ చేశాను. 2006 ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ద్వారా అనేక గ్రామాలు మారుమూల పల్లె ప్రాంతాలకి వెళ్ళి చాలా స్థానాల్లో అందరినీ ఒక చోట మేము కూర్చోపెట్టడానికి మా సేవా సమితి మెంబర్స్ అందరూ చాలా టఫ్ టైం చూశారు. అంటే రమ్మంటే రారు తొందరగా ఎవరు కూడా. వచ్చినప్పుడు మాత్రం చాలా చక్కగా తలస్నానం చేసి మంచి తల నుంచి ఇట్లా నీళ్లు గారుతూ వచ్చి పరిశుద్ధంగా కూర్చుంటారు. ఎంత బాగా కూర్చుంటారంటే అంత బాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అలా వచ్చి కూర్చుని మనం ఏ పూజ చెప్తామో అది ఖచ్చితంగా చేస్తారు. అయితే నీకు తెలిసింది అనుకోండి నువ్వు చేస్తావు,
తెలియదు అనుకోండి, నువ్వు చెయ్యవు. అందుకని సేవా సమితి ద్వారా మేము ఏం చేసామంటే లక్ష్మీ సహస్రనామం విష్ణు సహస్రనామం పుస్తకాలని కూడా ప్రింట్ చేసి అందరికీ, మీరు పుస్తకం కొనుక్కో అంటే వెళ్ళి అక్కడ పూజ చేయరు అని, మేమే పుస్తకాలు ఫ్రీగా ఇచ్చి పసుపు కుంకుమం అక్షింతలు గంధము ఇవన్నీ మేమే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూర్చోపెట్టి ఆరాధన నేర్పించి, అంటే ఏంటి మీ ఇంట్లో ఉన్న ఈ మూడు వస్తువులు ఉంటే చాలు నువ్వు చేసేయచ్చు, బియ్యం మీ ఇంట్లో ఉంటుంది, పసుపు కుంకుమ మీ ఇంట్లో ఉంటుంది, ఏదో ఇంటి ముందున్న నాలుగు పుష్పాలు కోసుకొచ్చి నువ్వు చేయొచ్చు. ఇచ్చేయి అచ్చేయి అని కాదు, ఇంటి ముందున్న ఒక నలుగురికి పిలిచి బొట్టు పెట్టేసేసి నమస్కారం పెట్టి తాంబూలం ఇవ్వకపోతే అదైనా చెయ్యి అని చెప్పి ఇలా నేర్పించి దాదాపుగా 2006 నుంచి 2021 వరకు మేము ఈ కరోనా పీరియడ్ వరకు చేసాం. ఆ తర్వాత అంతా ఆన్లైన్ చేయడం మొదలెట్టు. అయితే దీంట్లో చాలా మంది తాగేసి వెనకాల వచ్చి మమ్మల్ని చాలా మటుకు మీరు ఎట్లా చెప్తారు, అట్లా ఎట్లా చెప్తారు, ఇట్లెట్లా చెప్తారు, ఇదేంటి అదేంటి అనుకుంటూ మన సనాతన ధర్మం వైపు రకరకాల రాళ్ళు వేయడం, అది సామాన్యంగా జరిగే విషయం, ఏ ఊరు వెళ్ళినా జరిగే విషయమే. కానీ మనం మాత్రం ఎవరి దాంట్లో వెళ్ళి ఎప్పుడు మనం ఇదెందుకు చేస్తున్నారు అదెందుకు చేస్తున్నారు మనం అడగం, ఇది మన విజ్ఞత అంతే. అయితే ఈ నాకు తెలిసినంత మటుకు ఏంటి అని అంటే కనుక చాలామంది ఎక్కడైనా కన్వర్ట్ అయిన వాళ్ళు కానీ ఎటో వెళ్ళిపోయి అసలు పూజలు భక్తి దైవము ఆరాధన లేదు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఆరాధన చేసి మంచి రిజల్ట్ సంపాదించారు. ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ అక్షింతలతోటి వాళ్ళ ఇంట్లో అనుకున్న ప్రతి పనులు నెరవేరాయి. దాంతో వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది, మీకు కావాల్సింది ఏంటి భగవంతుడు అంటే నమ్మకం ఏర్పడ్డు. ఆ నమ్మకం ఏర్పడింది, నమ్మకం ఏర్పడేసరికి చక్కగా ఇది చాలా విస్తరించింది సేవా సమితి. అలా విస్తరించి అన్ని ఊళ్ళలో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇట్లా దాదాపుగా నేను 2 నుంచి 3 వేల గ్రామాల వరకు చేస్తుంటాను, అనేక వేల కార్యక్రమాలు చేస్తుంటాను విడిగా, హోమాలని అవని ఇవన్నీ చాలా చేస్తుంటాను. కానీ ఇదంతా ఒకరోజు ప్రస్థానం కాదు, 25 ఏళ్ళు చేసిన పని ఒకరోజు 2 రోజులు చేసింది కాదు. అయితే ఇవి చేయడానికి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నీ సంకల్పం మంచిది అనుకోండి, ఖచ్చితంగా ప్రకృతి నీకు సహకరిస్తుంది అనడానికి నేనే నిదర్శనం. నాతో చాలా మంది నడిచారు, నన్ను నమ్మి చాలా మంది ముందుకు వచ్చారు. చాలా మంది నాతోటి ఎవరైనా వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ని నాతో పంపించినప్పుడు కూడా మావిడ సేఫ్ ఏం కాదు, పర్వాలేదమ్మా పూజ అయ్యాక ఎంత రాత్రి అయినా పర్వాలేదు మీరు ఇంటికే వస్తారు అనే ధైర్యాన్ని ప్రకటించారు. అది చాలు మనం ఏం పొందాము జీవితంలో అంటే కనుక వేరే వాళ్ళు మనల్ని నమ్మగలిగారు, అది చాలా ఇంపార్టెంట్. అది జరిగింది. అలాగే సేవా సమితిని ఇప్పుడు దేశ విదేశాల్లో ఆఖరికి అమెరికాలో కూడా మొన్న నేను వెళ్ళినప్పుడు ఈ కుంకు మార్చన్నే అక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. అక్కడ కూడా ఏమవుతుంది వాళ్ళకి పుష్పాలు దొరకవు. ఆరాధన చేసుకోవడానికి మనకి ఊర్లో ఎంత ఎలాంటి అసలు పరిస్థితి ఉంటుందో అక్కడ అంతే, వాళ్ళంతా పాపం బిజీ, ఎవరికి టైం ఉండదు. అలాంటి సమయంలో వాళ్ళు ఎలా ఆరాధన చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఇదే శుక్రవారం ఉత్సవాన్ని నేర్పించి వచ్చాను. అలాగే సాయిబాబా దేవాలయాల్లో, తర్వాత వెంకటేశ్వామి దేవాలయాల్లో, ఇట్లా అన్ని చోట్ల ఆరాధనలు నేర్పిస్తూ దాదాపు అమెరికాలో నేను 9 స్టేట్స్ వరకు తిరిగాను 1 మంత్లో. తిరిగేసి అందరికీ అది కూడా నేర్పించి వచ్చాను. ఇది ఏంటి అనంటే కనుక మీ ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ అక్షింతలతోటి అమ్మవారిని ఆరాధిస్తే సరిపోతుంది. హంగులు ఆర్భాటాలు దాంభికంగా చేయడానికి, అంటే నీలో ఉన్న దర్పాన్ని చూపించుకోవడానికి భగవత ఆరాధన విశేషమైంది కాదు. భగవత ఆరాధనకి నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు ఆయనకి శరణాగతి చేస్తున్నావు, ఆ అమ్మకి దాసుడివి అని చెప్పడమే మనకి పూజల యొక్క తత్వము అర్థం. మీరు చూడండి, భక్త రామదాసు కీర్తనలు తీసుకోండి, త్యాగరాయ కీర్తనలు తీసుకోండి, ఎవరి కీర్తనలు అయినా తీసుకోండి, అందులో ఏమని పాడతారు? నేను అసలు నా అంత సింపథెటిక్ పర్సన్ ఎక్కడా లేడు భూమి మీద, అంత వేస్ట్గా నేను, అయినా కూడా నిన్ను పొందాలని నేను తాపత్రయపడుతున్నాను, నిన్ను పొందాలనుకుంటున్నాను. అంటే వాళ్ళ దగ్గర ఏం లేదా, ఉంది కదా, కానీ వాళ్ళు కోరుకుంది ఏంటి, భగవంతుడిని, భగవంతుడు కావాలని కోరుకున్నారు, సేవా తత్పరతోటి కోరుకున్నారు. అలాంటిది ప్రసాదించాలంటే నీలో ఉండాల్సింది ఇదే. ఎందుకు ఇవాళ్టి వరకు వాళ్ళని మనం కీర్తిస్తున్నాము, ఇవాళ్టి వరకు వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము, భగవత్ రామాంజనులైనా మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము అని అంటే వాళ్ళు అన్నీ వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళారు కాదు, అన్నిటితోటి ఉంటూ భగవంతుడిని పొందారు. అన్నీ వాళ్ళ జీవితంలో ఉన్నాయి, అలాగే భగవంతుడిని కూడా పొందారు. ఇది నీవు తెలుసుకోనరుడా అని తెలియజేయడానికి మాత్రమే లక్ష్మీనారాయణ సేవా సమితిని ఎస్టాబ్లిష్ చేసి గ్రామ గ్రామాల్లో అందరినీ ప్రభావితం చేయాలి. ఒక స్త్రీ ప్రభావితం అయితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, ఎందుకంటే మీరు ఏదైతే నేర్చుకుంటారో మీ పిల్లలకి ఖచ్చితంగా నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. మీకు అలవాట్లు, మీ ఇంటి సాంప్రదాయాలు, మీ పద్ధతులు,
ఎలా అయినా మీ అమ్మాయికో మీ అబ్బాయికో నేర్పించాలి, నా తర్వాతి తరానికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారు. అందుకని స్త్రీని కేంద్రీకృతంగా చేసుకుని అన్ని గ్రామాల్లో ఆడవాళ్లతో కార్యక్రమాలు చేయించి వాళ్లతోటి మళ్ళీ పూజలు చేయించి, అలా నేను ఒక ఊర్లో వెళ్తే నేను ఒక చోట అందరినీ రచ్చబండ కార్యక్రమం అంటారు, ఇలా రచ్చబండ కార్యక్రమంలో చేయడం. ఇదంతా ఎవరు చేశారంటే, పూర్వం మన ఆచార్యులందరూ వాళ్ళు గ్రామాలకి పాదయాత్రలు చేసేవాళ్ళు. సాయంకాలం అయ్యేసరికి ఏదైనా ఒక ఊరు శివార్లో కూర్చుని ఊర్లో వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏదైనా సత్సాంగత్యం ఏదైనా చెప్పండి స్వామి మాకు అంటే, ఈ ఇలా పూజలు చేయించి సులువైన పూజలు ఏవో ఒకటి చేయించి వాళ్ళు సంభాషించేవాళ్ళు, అంటే భగవత్ తత్వాన్ని తెలియజేసేవాళ్ళు. ఇలాంటివన్నీ వాళ్ళు చేసి ఆచరించి చూపించింది. ఇవాళ నేనేం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయలేదు, నా పూర్వీకులు ఏదైతే చేశారో దాన్ని నేను ఫాలో అయ్యాను. గోదాదేవి ఏముంటుంది, నీకు ఆచార వ్యవహారాలైనా తెలియాలి, వేదమైనా తెలియాలి, పురాణమైనా తెలియాలి, స్మృతులు ఇతిహాసాలు అనేది ఇవన్నీ ఏమీ తెలియదు, నీకే నాలెడ్జ్ లేదు, కనీసం నీ పూర్వీకులు ఏమన్నా పాటించారా, దాన్ని పాటించు, దోషం లేదు, తప్పు లేదు. అలా చేయడం వల్ల నువ్వు ఏ కులాన్ని ఏ మతాన్ని ఉద్ధరిస్తున్నావు అనేది, స్త్రీనా పురుషుణ్ణా ఎవరిని ఉద్ధరిస్తున్నావు అనేది కూడా దోషం నీకంటదు. పూర్వీకులు చూపించిన బాటలో నడుస్తున్నావు కాబట్టి, మన పూర్వీకులు ఎవరిని చూసుంటారు, ఋషుల్ని చూసుంటారు. ఎందుకంటే నేను ఎక్కడో చూస్తున్నాను, ఇక్కడ నిన్న మొన్న చూడట్లేదు, అందుకని వాళ్ళే ఇంకా అంతకన్నా ముందు వాళ్ళని చూసుంటారు. అలా నెమ్మది నెమ్మదిగా మన ప్రపంచం మారిపోతుంది. మనకున్నది భారతదేశం ఒక్కటే, హిందూ మతానికి మనల్ని మనం స్థాపించుకోకపోతే మనకి ఉనికి లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పైనా రైట్ అయినా ఇది మనందరి బాధ్యత. ఉపంలో ఇలా ఎంతో మంది తెలుసుకుంటున్నారు, అది నిర్విఘ్నంగా అలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అమ్మ దయ్య తల్లి, చాలా సంతోషం. ఎన్నో ప్రశ్నలు వీళ్ళందరికీ, ఎంతో కోట్ల మందికి ఉన్నటువంటి సందేహాలు ఇవి వీళ్ళ రూపంలో వీళ్ళ ద్వారా అడగగలిగాము. ఇలా ఇది సమయాభావం వల్ల ముగించాల్సి వస్తుంది, మళ్ళీ మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరొకసారి తప్పక మాట్లాడతాం. చాలా సంతోషం అమ్మ, నమస్కారం. అందరికి నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.